నిన్ను పట్టుకువదల నన్నవి చూడే నా కళ్ళు ఆ చుపులనలా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు నది చూడే నా కళ్ళు ఆ చుపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు నీ కళ్ళకి కవలి కాస్తాయే కటుకల నా కలలు నువ్వు నులుముతుంటే ఎర్రగ కందీచిందే వేసగలు మాటలు రావట్లేదు మేడం. మాస్టర్ హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది మేడం. అదేంటి అటు తిరిగి చెప్తారు ఇటు తిరిగి చెప్పండి. మీరు అటు తిరగండి ఇటు తిరగమన్నానా? మీరు కళ్ళు మూసుకోండి. ప్రపోజ్ చేయమన్నానా? పండక్కి విష్ చేయమన్నానా? రండి మాస్టర్ ఇద్దరం కలిసి విష్ చేద్దాం. మేడం నేను మీతో రోజా ముందరే రాజా పర్ఫార్మెన్స్ రాజా పర్ఫార్మెన్స్. ఈటీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ రోజా శుభాకాంక్షలు మేడం. అదేంటి మాస్టర్ పండగ శుభాకాంక్షలు కదా చెప్పాలి. నాకు మీరే పెద్ద పండగ మేడం. అబ్బా మళ్ళీ స్టార్ట్ చేశారు. ఒక్కసారి ఇటు తిరగండి. ఏంటి మాస్టర్ అటు ఇటు చూస్తున్నారు? నాకెంత అదృష్టం మేడం, ఒకేసారి సూర్యుడిని చందమామని చూసే అదృష్టం దక్కింది. నాకు కూడా ఎంత అదృష్టమో తెలుసా మాస్టర్? ఏంటి మేడం, గుడి ముందు చేయాల్సిన భజన నా దగ్గర చేస్తున్నారు కదా. నా బాధ మీకు అర్థం కావట్లేదు మేడం. పడుకుంటే చాలు, మీరు మీ సాంగ్సే కల్లోకి వస్తున్నాయి. నాకు సాల్వ్ చేసేద్దాం. సాల్వ్ చేద్దామా? కాదు మేడం, నాకు నిద్ర పట్టట్లేదు మేడం. వచ్చేలా చేద్దాం శేఖర్. సాల్వ్ చేసేద్దాం, వచ్చేలా చేద్దాం. నేను మాస్టర్ అనుకుంటున్నారా, మీ నియోజకవర్గం ఓటర్ అనుకుంటున్నారా? అసలు ఈ పండగ ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా? ఏంటి మేడం? సోలోగా గానీ జోడిగా గానీ ఎవరు బాగా పర్ఫామ్ చేస్తే వాళ్ళే ఈ పండగకి బెస్ట్ పర్ఫార్మర్. అందరూ సూపర్ గా రెడీ అయిపోతున్నారు. ఎవరు ఎంత రెడీ అయినా పర్లా, ఈ పండగకి మాత్రం బెస్ట్ జోడి మన ఇద్దరు. నాకు కూడా తెలుసు శేఖర్, కానీ ఎప్పుడు ఈ పర్ఫార్మెన్స్ లు బోర్ కొట్టేస్తుంది. ఈసారి ఎవరినైనా ఒకరిని బక్రాన్ చేసేద్దాం. ఇప్పుడు బక్రా అంటే ఎవడు దొరుకుతాడు? మనకు రెడీమేడ్ గా ఒక యదవన్నాడు కదా. ఎవడాడు? సుధీర్. ప్రతిసారి ఆడినే ఎందుకు? ఓనీ నిన్ను జైనా ఆడు సుధీర్ గడే బెటర్. ఓకే మరి ఇప్పటికిప్పుడు యదవన్ చేయాలంటే ఒక యదవైడు కావాలి కదా. అమ్మా మావులు అమ్మ తల్లి ఒక మంచి ఐడియా ఇవ్వమ్మా. మావులమ్మ అంటే రామలమ్మ వచ్చిందండి. హలో, ఆఫ్టర్ ఎ గ్యాప్ రామలమ్మ ఇస్ బ్యాక్. చాలా గ్యాప్ తర్వాత ఈటీవీకి వచ్చాను కదా, నన్ను చూసి ఒక మంచి మాట చెప్పండి. సర్లే గానీ నేను రాకముందు వరకు మీ ఫీలింగ్ ఏంటి, నేను వచ్చాక మీ ఫీలింగ్ ఏంటి? మీరు రాకముందు వరకు ఇది పండగ, మీరు వచ్చారుగా ఇక జాతరే. అవును, నువ్వెందుకు వచ్చావు ఇప్పుడు? నేను ఈ షోకి యాంకర్ ని. నేను యాంకర్. ఒక్క నిమిషం ఆ సౌండ్ వినడానికి ఎంత బాగుంది కదా. ఒక్క నిమిషం ఆ సౌండ్ వినడానికి చాలా బాగుంది, కానీ 3 గంటలు నీ సౌండ్ వినాలంటేనే తల భారంగా ఉంది. ఆ సౌండ్ గురించి మీరిద్దరు చెప్తుంటేనే మాకు భారంగా ఉంది. మాస్టర్ నేను వచ్చాను, చాలా రోజులు తిడతాడు, మిస్ అయి ఉంటారు. శ్రీముఖి ఎంత అందంగా ఉన్నావు తెలుసా నీ రోజు. నేను నీ పక్కన ఉన్న విషయం మర్చిపోయినట్టున్నావు, రా వచ్చిన పని చూద్దాం. వచ్చిన పని చూస్తున్నారు, అదే కలపడం, పులిహోర కలపడం. అది కాదు, ఆ సుధీర్ ని మనం యదవం చేయాలి. దానికి మీకు యదవ ఐడియా కావాలి, మీకు కావాల్సిన యదవ.
సారీ, మీకు కావాల్సిన ఎదవైడి ఇచ్చేది నేనే. ఈ రోజు ఈ పండగలో ఎవరైతే బెస్ట్ పర్ఫార్మరో వాళ్ళకి బెస్ట్ పర్ఫార్మర్ తో పాటు హాలీవుడ్ లో హీరోగా ఆఫర్ ఇస్తున్నారని చెప్దాం, ఎలా ఉంటుంది? హాలీవుడ్ హీరో అంటే ఆడే నమ్ముడు, నువ్వెలా నమ్మిస్తా? ఏదైనా చెప్తే అతికేలా ఉండాలి, జనాలు ఉతికేలా కాదు. ఓకే, ఇదంతా కాదు గానీ ఒక అద్భుతమైన ఐడియా ఉంది. చెప్పండి. ఎవరైతే ఈ రోజు ఈ ప్రోగ్రామ్ లో బెస్ట్ పర్ఫార్మర్ అని అనిపించుకుంటారో వాళ్ళకి రాజమౌళి గారు ఆర్ఆర్ఆర్ సినిమాలో ఒక స్పెషల్ క్యారెక్టర్ డిజైన్ చేశారని నాకు చెప్పారని చెప్తాను, ఎలా ఉంది? రాజమౌళి గారు నీతోనే మాట్లాడరు, నువ్వు చెప్పారని చెప్తే ఆడాలని నమ్ముతాడు ఇంకా. మాస్టర్, మీరు నన్ను బక్రం చేస్తున్నట్టుంది, వాణ్ణి కదా మనం చేయాలి. నాకైతే ఈ ఐడియా బాగా వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది. అవును మేడం, ఇచ్చేద్దాం. ఓకే, ఇది కాన్సెప్ట్, ఎలా ఉంది? ఇలాంటి కాన్సెప్ట్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఇక వాణ్ణి బక్రం చేసే బాధ్యత నాది, ఇక ఉంటది సార్ పండగ. పండగ సార్, పండగ అంతే. వెల్కమ్ టు పండగ సార్, పండగ అంతే. మరి ఈ బక్రం చేసే కాన్సెప్ట్ లో ముందుగా ఎవరు వస్తున్నారో చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ దెం. మనం వస్తే అట్లీస్ట్ విజిల్ చేయరా, ఫ్లవర్ చేయరా, కనీసం పేపర్ బ్లాస్టులు పేల్చరా. అవన్నీ లేవు గానీ కోడిగుడ్లు టమాటాలు ఉన్నాయి, ఇవ్వమంటావా? ఒక స్టార్ తో మాట్లాడుతున్న సంగతి గుర్తుపెట్టుకో. ఉగాదికి ఏం చేస్తారు సుధీ? పచ్చడి చేస్తారు. ఇంకో ముక్కు ఎక్కువ మాట్లాడావనుకో, నీ ముక్కు కూడా అదే చేస్తా. అయినా ఆ డ్రెస్ ఏంటి, సమ్మర్ లో రగ్గులు అమ్ముకునే వాళ్ళగా. ఎవడిచ్చాడు తెలుసా ఈ డ్రెస్? ఎవరు? ట్రంప్ మావి ఇచ్చాడు. ట్రంప్ మావి ఇచ్చాడు. ట్రంప్ మావయ్య? ఆయన పోలికలే ఎన్ని. ఆయన ఏమో ఆకాశంలో వెళ్ళే మేఘంలా ఉంటాడు. మరి నేను ఆసుపత్రిలో వచ్చే రోగంలా ఉంటావు. నాకు పెళ్లి అవ్వదు. కూల్ సుధీర్, కూల్. నీ చేయి కాదమ్మా, 100 మంది ఆడవాళ్ళు చేతులు వేసినా బాడీ కూల్ అవ్వదు. సరే గానీ ఇలా రా, విషయానికి వద్దాం. నాకు తెలుసు ఏముంది, ఇవాళ పండగ అందరి పిలుస్తారు, ఎవడైతే బాగా పెర్ఫార్మ్ చేస్తారో అదే బెస్ట్ పెర్ఫార్మర్. అది ఎలాగో మనమే. అది కాదు సుధీర్, ఏంటి ఈ రోజు ఇంకో స్పెషాలిటీ ఉంది. ఎవరికి తెలియనట్టుండో ఈ రోజు ఎవరైతే బెస్ట్ పెర్ఫార్మర్ అని అనిపించుకుంటారో వాళ్ళకి రాజమౌళి గారు ఆర్ఆర్ఆర్ సినిమాలో స్పెషల్ ఆఫర్ ఇస్తున్నారు. రాజమౌళి గారు మాట్లాడు. ఎవరైనా బయటకు డిస్కస్ చేశారో వాళ్ళు పోటీలో నుంచి ఎలిమినేట్ అయిపోతారు. ఇంకో విషయం ఏంటో తెలుసా? ఇక్కడ ఉన్న కెమెరాస్ తో పాటు రాజమౌళి గారు కొన్ని సీక్రెట్ కెమెరాస్ కూడా పెట్టారు. సీక్రెట్ కెమెరాస్? ఇదిగో కెమెరా, కమ్మలు చూపెడతా. కెమెరా కమ్మలోనే ఉంది. కెమెరా కమ్మలో ఉందా? అవును. రాజమౌళి గారు, మీరంటే నాకు చాలా ఇష్టం సార్. మీరు బాహుబలి నాయటిలోని యుద్ధాలు చేశారు కదా, అలాంటి బయట నేను చాలా చేశాను సార్ యుద్ధాలు. అంటే అది యాక్చువల్లీ మీకు తెలీదా? ఎలిమినేట్ అయిపోతా. చూసావా, ఆయన కావాలని నిన్ను ఎలిమినేట్ చేయించాలని చేస్తున్నాడు ఇదంతా. ఆయనకి తెలుసు కదా ఎంత బాగా పర్ఫామ్ చేస్తున్నాడు చూడు. మీరు ఎంత పర్ఫామ్ చేసినా మంబే, ఇప్పుడే మాట్లాడాము. ఇంతకీ ఏం మాట్లాడావు? నేను చెప్పనగా. సరే గానీ కాంపిటీషన్ లో నువ్వు గెలవాలంటే ఇలా సోలోగా కాదు, ఎవరినన్నా నీకు తోడుగా తెచ్చుకో అమ్మాయిని. వదులు, అమ్మాయిని తెచ్చుకో. అమ్మాయిని తెచ్చుకో, శ్రీముఖిని కాదు. ఒక అమ్మాయి కావాలంతే కదా. అంతే, నేను నేను సెట్ చేస్తాను. త్వరగా వచ్చేసాయి. బాగా ఇన్వాల్వ్ అయ్యాడు. వీడొచ్చే లోపల నెక్స్ట్ ఎవరు వస్తున్నారో చూసేద్దాం. శ్రీముఖి, నేను వచ్చేసా. నువ్వు వచ్చాక ఆవిడ వెళ్ళిపోయింది ఆ షోలో.
శ్రీముఖి నేను చాలా మిస్ అయ్యాను తెలుసా. కానీ ఆవిడ ప్లేస్ లో వచ్చిన చెక్కులు మాత్రం మిస్ అవ్వలేదుగా. సరే ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి గ్యాప్ గా వచ్చా కదా. గ్యాప్ వచ్చిందని అంటున్నారు కదా, మీ ఇద్దరు గురించి చెప్పండి ఫస్ట్. ఈ 2020కి మాదే ఉత్తమ జోడీ అని చాలా మంది చెప్తున్నారు. ఈ 2020కి ఉత్తమ జోడీ కాదు, ఉత్తమ 420 జోడీ. అసలు ఏం మాట్లాడుతున్నావు శ్రీముఖి? తెలుగు. మా ఇద్దరు జోడీ రాఘవేందర్ రావు గారు చూసి టీవీ ఆపేశారా? టీవీ ఆపేశారా? యూట్యూబ్ చూడట్లేదా నువ్వు? ఏంటి ఆదికి వర్షిణికి మధ్య ఏముంది? నువ్వు యూట్యూబ్ సరిగ్గా చూసినట్టు లేదు. ఆదికి వర్షిణికి అసలు ఏమైంది? ఏమైంది? ఏంటి కౌంటర్లా? నేను తలుచుకుంటే నువ్వు ఈ రోజు ఈ షోలో ఉండవు తెలుసా? నేను తలుచుకుంటే అసలు ఈ షోనే ఉండవు తెలుసా? శ్రీముఖి సుధీర్ జోడి రాలేదా? ఆ ఇంకా రాలేదు. రాదు కూడా. ఎందుకు? పులొచ్చింది, రేక చచ్చింది. దీన్ని బట్టి నీకేమర్థమైంది? అడవిలో ఉండాల్సిన వాళ్ళందరూ అనవసరంగా ఈ సెట్లోకి వచ్చారని అనిపిస్తుంది. పులొచ్చింది, మేక చచ్చింది, ఎలాగిచ్చా? నువ్వు కూడా అడవిలోనే ఉన్నట్టే ఇచ్చావు. మరి ఫస్ట్ మా జోడీ వచ్చినట్టుంది, ఆ జోడీ తర్వాత మేము కూర్చోవచ్చా? ప్లీజ్ కూర్చోండి. రోజా గారు, మా ఇద్దరు జోడీ ఇలాగే ఉండాలని ప్లీజ్ బ్లెస్ చేయరా. ఏంటి కలిసి ఉండాలని అవన్నీ అడుగుతున్నావా? ఆవిడ ఆవిడ షోలో కలిసి ఉండాలని కోరుకుంటుంది ఆవిడ అమ్మా. నెక్స్ట్ ఎవరు వస్తున్నారో చూసేద్దాం. రాజమౌళి గారు, కెమెరా ఇక్కడ లేదు, ఆ బ్లాస్ట్ల మధ్యలో ఉంది. ఇప్పుడు బ్లాస్ట్ పేలితే నా మోహన్కి అవ్వదుగా మరి. ఇంతకన్నా ఏమన్నా అవుద్దా సుధీర్? రాజమౌళి గారు, నేను టచ్ చేశానంట. అదేంటంటే నా క్యారెక్టర్ బ్యాడ్ చేసి క్యారెక్టర్ కొట్టేద్దాం అనుకుంటుంది. మనం నిప్పు సార్, అయినా మీ సినిమాలో డైలాగ్ నాకు గుర్తుంది సార్. ఆడదాని మీద చేస్తే నరకాల్సింది వేలు కాదు. ఏం చేస్తున్నావు అక్కడ? పెర్ఫామ్ చేస్తున్నారు ఆర్ఆర్ఆర్ లోని. ఒక ఆరు రాజమౌళి గారు, ఇంకో ఆరు ఏమో రామ్ చరణ్ గారు, ఇంకో ఆరు ఈవిడ అనుకుంటున్నారు. ఏంటి ఇంకో ఆరు మనం అని చెప్పు. నీ పేర్లో ఆర్ లేదుగా. రసిక్ రాజా, రసిక్ రాజా. నేను జోడీగా రమ్మన్నాను కదా, జోడీగా వచ్చావు, బాగుంది. నెక్స్ట్ ఏంటి? అది ఏంట్రా సైలెంట్ గా ఏదో అంటావుగా? నువ్వు భయ్య అందరు అంటున్నారు కదా మళ్ళీ నేను అని ఎందుకు? అయ్య బాబోయ్ సార్, ఈడు కూడా చేస్తున్నాడు సార్ పెర్ఫార్మెన్స్. ఇందా నుంచి ఏంటి పిచ్చి పిచ్చిగా చేస్తున్నావు? మనం ఇంటర్నేషనల్ లెవెల్ లో ఫేమస్ అవుతాం. ఏ యుఎస్ఏ ప్రెసిడెంట్ అవుదాం అనుకుంటున్నావా? లేదు, ఐఎస్ఏ లో చేరి ఉగ్రవాదం అవుదాం అనుకుంటున్నాడు. ఇలాగే అంటూ ఉండండి, ప్రభాస్ గారు లాగే మన ఫోటో కూడా ప్రతి స్టేట్ లో ఆటో వెనకాల ఉంటది. అవునవును, ప్రతి ఆటో వెనకాల మామూలుగా రాస్తారు నన్ను చూసి ఆడవకని. ఈ ఫోటో వేసాక ఈయన చూసి ఆడవకని అని రాస్తాడు. తెలుసు, ఇప్పటి నుంచి ఇంకా ఈటీవీ ఈవెంట్స్ చేయం మనం. టెలికాస్ట్ కానీ పర్సనల్ ఈవెంట్స్ ఏమైనా ఉంటే చేసుకుంటూ ఉంటాడు. సరే నువ్వు అటెళ్ళు, నువ్వు ఇటెళ్ళు. నేను రాజమౌళి గారికి చెప్పొస్తాను. కెమెరా అక్కడ ఉంది అనుకుంటున్నావా? ఎక్కడ ఉంది? శేఖర్ మాస్టర్ గారి కాలర్ లో. అదేంటి ఎక్కడి నుంచి అక్కడికి అప్పుడే ఎలాగా షిఫ్ట్ అయిపోతుంది? అంటే అది రిమోట్ కెమెరా, ఆయన ఎక్కడ జరిపితే అక్కడికి వెళ్తుంది. ఇంకోటి, అసలు రాజమౌళి గారికి హ్యాపీ ఉగాది చెప్పావా? వెళ్ళి కాలర్ లో ఉంది. పో పో. ఏమైందుకు? మీ షర్ట్ ఇప్పిస్తారు ఒకసారి, మీ షర్ట్ ఇప్పిస్తారు ఒకసారి. షర్ట్ ఇప్పిబాలా? అరే చెప్పరా సార్కి. రాజమౌళి గారు. సుధీర్ నువ్వు మాట్లాడు. హాయ్ శేఖర్ మాస్టర్. బాగున్నారు రాజు? నువ్వు ఇదే చేసేటట్టున్నాడు ఈరోజు. సుధీర్ తర్వాత చెప్దాంలే, ఓకేనా? సో చూస్తున్నారుగా పండగ సార్, పండగ అంతే. వీళ్ళైతే వచ్చారు, మరి నెక్స్ట్ ఎవరు రాబోతున్నారు పార్టిసిపేట్ చేయడానికి చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ దెం. మిర్చి 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 లాంటి కుర్రాడే. మిర్చి 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 లాంటి కుర్రాడే. మిర్చి మిర్చి అమి రమి రమి సంకిట్టి మిసైల్ లల్లే తూకాడే.
ఫస్ట్ టైం. ఏంటి 3 మంకీస్ నుంచి ఒక మంకీ సోలోగా రావడం ఫస్ట్ టైం? ఏంటి ఒక మంకీ గురించి ఇంకో మంకీ ఇంట్రడక్షన్ ఇస్తుంది కదా. సరే గాని సోలోగా వచ్చావు, జోడితో రాలేదేంటి? జోడీ వద్దాం చెప్పి ఒక అమ్మ దగ్గరికి వెళ్ళి నువ్వు నేను జోడీ అన్నా. ఇక్కడి నుంచి మా అబ్బాయి వచ్చి డాడీ అన్నాడు. దాంతో అమ్మ మాట వినేసి ఇంకోసారి జోడీ అంటే జోడించి కొడతా ఉంది. సరే గానీ కాంపిటీషన్ అసలే అక్కడ చాలా టైట్ కాంపిటీషన్ ఇచ్చేలా ఉన్నారు, నీ వల్ల అవుతుందంటావా? సోలోగా మనం ఎన్ని చేసామన్న పర్ఫార్మెన్స్ లు ఏది ఏదైనా చేసి చూపించి చూపించనా? ఏంటి సోలో పర్ఫార్మెన్స్ అంటున్నాడు? రాజమౌళి గారి దగ్గర క్యారెక్టర్ కొట్టేద్దాం అని వీడి పర్ఫార్మెన్స్ అయితే డెబ్బై పోతాం. డేయ్ రామప్రసాద్, ఏంటి సోలో పర్ఫార్మెన్స్ లు? ఆ సోలోగా మిగతా అన్ని కలిసి చేయాలి అందరం, ఇది మట్టుకు సోలోగా చేస్తాను అంటున్నావు? దా ఇట్రా కలిసి చేద్దాం, పోదాం పోదాం. అమ్మా ఛాన్స్ కొట్టేద్దామని అక్కడ లేదు. ఇప్పుడు రామప్రసాద్ ప్యాంట్ పాకెట్ లో. అరే రామప్రసాద్ చూడరా. ఎవరు అమ్మాయి? సార్ రాజమౌళి గారు, ఈయన నమ్మొద్దు సార్. రాజమౌళి గారు మనమే గట్టిగా ఇస్తామని. ఒరే ఏంట్రా? ఏంటి తప్పురే తప్పురే చిచ్చి మళ్ళీ వాడి కూర్చో. రే నువ్వు పక్క జరు, అటు జరుగు నువ్వు. ఫ్రెండ్స్ దా కూర్చోరా. ఏంట్రా ఇలా కూర్చొని ఉంటారా తప్ప? అలా ఓకే, ఆ చూపులు ఏంటి అలాగా? సుధీర్ కంఫర్టబులేనా? ఓకే సో చూస్తున్నారు కదా, మరి ఇంతకి నెక్స్ట్ రాబోతున్న వ్యక్తులు ఎవరో చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ దెం. రెండై తిరిగే ఓకే ఓ రూపం, రెండై విలిగే దీపం మేమంట, రెండై పలిగే ఓకే ఓ రాగం, ఒకటై నిలిచే ప్రాణం మేమంట. ఇంతకీ విషయం ఏంటి? ఎలాగైనా ఈ రోజు బెస్ట్ పర్ఫార్మర్ అనిపించుకుంటా. ముందు మీ ఇద్దరులో నువ్వు బెస్ట్ పర్ఫార్మర్ అనిపించుకో ప్లీజ్. ఎలాగైనా సరే వీళ్ళందరినీ సైడ్ చేసి ట్రోఫీ ఈయన గెలుస్తాను, ఈయన గెలుస్తాను. ఒక్క నిమిషం ఆగు సుధీర్. సుధీర్ ఇలా రా. ఇందాకటి నుంచి పాకెట్ లో చూసేస్తున్నావు కానీ కెమెరా మార్చారు పొజిషన్ తెలుసా? కెమెరా ఎక్కడ ఉంది? కెమెరా అవినాష్ గడ్ ముక్కులో ఉంది, ముక్కులో ఉంది. హై రవినాష్, హై రవినాష్, తిన్నావారా తిన్నావారా? అంటే సుధీర్ కి ఈ రోజు మార్నింగ్ వచ్చేటప్పుడు తలకి దెబ్బ తగిలిందంట, అట్లా అట్లా చేస్తున్నాడు కానీ మీరు వెళ్ళండి. ఐ వాంట్ టు ప్రాక్టీస్ అవినాష్. ఆయన షర్ట్లో చూస్తా, ఆయన ముక్కులో చూస్తా, ఎన్ను అసలు సార్? ఎవరెంతన్నా నువ్వు మాత్రం నీ క్లోజ్ కరెక్ట్ గా చూసుకో, నెక్స్ట్ ఎవరు వస్తారో నేను చూసుకుంటా. ఇంతకీ ఎవరు వస్తున్నారో చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ దెం. వచ్చాడయ్యో స్వామి, నింగి సుక్కలతో పరిగెత్తింది భూమి. ఇచ్చాడయ్యో స్వామి, కొంత రెక్కల్ని మొలకెత్తించే హామీ. వచ్చాడయ్యో స్వామి, నింగి సుక్కలతో పరిగెత్తింది భూమి. ఓ ఇచ్చాడయ్యో. ఎంతమందిని చూశాక నాకు ఒకటి అనిపిస్తుంది, అందరికి జోడీ ఉంది కదా, నాకు కూడా జోడీ ఉంటే బాగుండు అనిపిస్తుంది. బాబోయ్ ఇప్పుడు జోడీ అన్నారు కదా అని ఆ నాగిగాడికి లేడీ గెటప్ వేసి తీసుకురారు. చీర కట్టుకున్న తిమింగళంలా ఉంటాడు, తిమింగళంలా ఉంటాడు. వద్దండి, ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో చెప్పలేదు మీరు. ఉగాదిని అంటే ఉగాది కదా, పొద్దున్నే లేచి తలకు స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని దేవుడికి. మీ పిల్లలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అని అడగలే మీరు. జోకేశాను. అవునా? పర్లేదులేండి, ఒకసారి అన్న జోకేశారు. మీకు జోడీ కావాలంటున్నారు కాబట్టి నేను ఉన్నాను కదా మీకు. ఇలా అన్నారు బాగుంది, వెళ్ళి కూర్చోండి. చెప్పడానికి నేను ఉన్నాను కదా అని కూర్చోండి. ఆయనకి ఎవరైతే సోషల్ సర్వీస్ చేస్తారో బాగా ఇష్టమంట, తీసుకెళ్లి కూర్చోబెట్టండి. అదన్నమాట, అటువైపు చూస్తే ఆల్మోస్ట్ హౌస్ఫుల్ బోర్డ్ కనిపిస్తుంది, మా వైపు కొంచెం ఇంకా తగ్గినట్టుంది. ఎవరు వస్తున్నారో చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ దెం. నా వసంతా
సంవత్సరాలు ఎప్పుడు వచ్చామన్నది కాదు. చీమ ఏనుగు జోక్ చెప్పావా లేదా అన్నది. లాస్యం ఎక్కడుంటే అక్కడ హాస్యం ఉంటుంది, హాస్యం ఎక్కడుంటే అక్కడ లాస్యం ఉంటుంది. ఎలా చెప్పాను శ్రీ? పిచ్చి ఎక్కడ ఉంటుందో అక్కడ ఎర్ర ఉంటుంది, ఎర్ర ఎక్కడ ఉంటుందో అక్కడ పిచ్చి ఉంటుంది అన్నట్టు చెప్పావు. శ్రీముఖి, నేను వచ్చాక రూల్ మారాలి, రూలింగ్ మారాలి, టైం మారాలి, టైం టేబుల్ మారాలి. దీన్ని బట్టి నీకు ఏం అర్థమైంది? నువ్వు ఇంకా అసలు మారినట్టు అనిపించట్లేదు. అంటే వెళ్ళిపోదని చెప్తున్నా. ఆల్రెడీ 3 ఏళ్ళు గ్యాప్ వచ్చిన తర్వాత వచ్చావు, ఇప్పుడు వెళ్ళావనుకో 30 ఏళ్ళు గ్యాప్ వస్తుంది. దాని తర్వాత పంచలు ఏరుకోవడం కాదు కదా, పుల్లలు ఏరుకోవడానికి కూడా పనికిరావు. సరే కానీ నువ్వు కొంచెం ఇటు జరిగితే ఈ సెంటర్ లో నేను యాంకరింగ్ చేయాలి. సెంటర్ లో యాంకరింగ్ చేయాలా? కొంచెం గుట్ట అమీర్పేట్ సెంటర్ లో చేసుకుందాం పద. హ్యాపీ ఉగాది, హ్యాపీ ఉగాది, హ్యాపీ ఉగాది బేబీ, హౌ క్యూట్. ఇంత గ్యాప్ లో నీ షోస్ అన్ని చూసాను, అన్ని ప్రోగ్రామ్ లో నిన్నే ఎదవ చూస్తుంటే ఈసారి నువ్వు ఎదవ కాకుండా గెలిస్తే చూడాలని అనిపించింది నాకు. పాపం అని అనిపించింది అందుకే. ఇప్పుడు కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది, నువ్వు వార్మప్ చెయ్యి. నేను అందరూ వచ్చేసారుగా. అమ్మయ్యా మా వాళ్ళందరూ వచ్చేసారు, ఇంకా స్టార్ట్ చేసేద్దాం. పండగ సార్ పండగ అంతే, ఇంకా పర్ఫార్మెన్స్ కూడా స్టార్ట్ చేసేద్దాం అంతే. సో ఇంతకీ ఎవరు వచ్చి ఫస్ట్ పర్ఫార్మ్ చేస్తారనే కన్ఫ్యూజన్ నుంచి క్లారిటీ కోసం వాళ్ళిద్దరితో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ తో మనం ముందుకు వచ్చేస్తున్నారు రోజా గారు అలాంగ్ విత్ శేఖర్ మాస్టర్, లెట్స్ వెల్కమ్ దెం. ఏంటి అన్ని కొట్టమని డబ్బు? నువ్వు కొట్టరా? మూన్ వాక్ మూన్ వాక్ పిల్ల, నీ నరక చూస్తే మూన్ వాక్. ఎర్త్క్వేక్ ఎర్త్క్వేక్ పిల్ల, నువ్వు తాకుతుంటే ఎర్త్క్వేక్. నీ లిప్పులోన ఉంది కప్ కేక్, మాటలోన ఉంది మిల్క్ షేక్, సోకులోన ఉంది కొత్త స్టాక్. ఇంకా అసలు ఈ ఈవెంట్ ఎలా ఉండబోతుందో తెలిసిపోయింది. పర్ఫార్మెన్స్ సార్ పర్ఫార్మెన్స్ అంతే.
అంటే లైవ్ లో చూడడానికి వాట్ ఎవర్ ఇట్ ఇస్ రోజమ్మా, అంటే మిమ్మల్ని అండ్ అలాగే శేఖర్ మాస్టర్ కాంబినేషన్ ని జనాలు బాగా ఇష్టపడతారు అనే విషయం తెలుసు. అండ్ మీరిద్దరు చేసే పర్ఫార్మెన్స్ లు లైవ్ లో చేసుకోవడం మేము చేసుకున్న అదృష్టం. ఎలా అనిపిస్తుంది రోజా గారితో ఇన్ని సార్లు ఇన్ని అద్భుతమైన మైండ్ బ్లాక్ పర్ఫార్మెన్సెస్ చేయడం? నేను మూవీలో ఇంత మంది హీరోయిన్స్ తో చేశాను, అంటే ఎక్కడే పర్ఫార్మెన్స్ చేసినా మేడం కున్న డెడికేషన్, ఆ ప్యాషన్, గ్రేస్ ఏ హీరోయిన్ లో చూడలే. సీరియస్ అంటే మీకు చాలా వర్క్స్ ఉంటాయి, మేము చూస్తున్నాం. అంటే వచ్చిన మీరున్న 10 మినిట్స్ ఆ డెడికేషన్ తో చేస్తున్నారు కదా, యు ఆర్ ద నెంబర్ వన్ మేడం. ఇప్పుడు అనాలనుకుంటా మీరు మేడం సార్ మేడం అంతే సూపర్. కానీ ఏ మాట కా మాట, అమ్మాయిల వై ఉంటే అబ్బాయిల వైపు వెళ్తాయి కళ్ళు, కానీ మాకు మాత్రం రోజా గారి వైపు వెళ్తాయి కళ్ళు. అలా పర్ఫార్మెన్స్ తినేస్తారు. సో హౌ ఇస్ ఇట్ టు పర్ఫార్మ్ విత్ శేఖర్ మాస్టర్ దిస్ మెనీ టైమ్స్? ప్రతి ఈవెంట్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ సాంగ్ తో డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ తో నాతో చేయిస్తున్నారు. నేను హ్యాపీగా చెప్పగలను, ప్రభుదేవ మాస్టర్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, ఆ తర్వాత శేఖర్ మాస్టర్ గారు. ప్రభుదేవ గారితో నేను డాన్స్ చేసేటప్పుడు ఎంత హ్యాపీగా ఎంత ఎంజాయ్ చేసి చేస్తాను, మళ్ళీ శేఖర్ మాస్టర్ గారితో చేసేటప్పుడే అంత హ్యాపీగా అంత ఎంజాయ్ చేసి చేస్తాను. మీరిద్దరు ఒకరి కంపెనీ ఒకరు ఎంజాయ్ చేసుకున్నారు, మేము మాత్రం మీ ఇద్దరిని చూసి ఎంజాయ్ చేస్తున్నాము, అది చాలు మాకు. మీరిద్దరు ఇంతటి బెంచ్ మార్క్ సెట్ చేసిన తర్వాత పాపం వాళ్ళు ఏం చేస్తారో నాకు తెలియట్లేదు. అసలే ఆది పర్ఫార్మ్ చేస్తున్నాడు అంటే ఆదిని అడిగి కనుక్కుందాం. ఈ మైండ్ బ్లాక్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? ఇంకా అది చెప్పడానికి లేదు, ఈ పర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ కి మైండ్ బ్లాక్ సార్ మైండ్ బ్లాక్ అంతే. ఆవిడ గ్రేస్, ఆయన మాసు, టోటల్ గా ఈ పర్ఫార్మెన్స్ ఓర మాస్ అంతే. మాస్టర్ అండ్ రోజా గారు ఇద్దరికి చెప్తున్నాను, మనం పెట్టిన టైటిల్ కి ఈ ఒక్క పర్ఫార్మెన్స్ న్యాయం చేసేసారు, అయిపోయింది. మేము చేసేవన్నీ బోనస్ అంతే, మీ పర్ఫార్మెన్స్ తో మన టైటిల్. మీలాగా మేము డాన్స్ చేయలేము. అయ్యో ఆది ఇటు నుంచి ఒక మూమెంట్ చేయగలడు, అటు తిరిగి ఇంకో మూమెంట్ చేయగలడు. థ్యాంక్ యూ సో మచ్ ఇంతటి అద్భుతమైన పర్ఫార్మెన్స్ కి. నెక్స్ట్ వీళ్ళందరూ ఏం చేయబోతున్నారో చూసేద్దాం. గివ్ ఇట్ అప్ ఫర్ రోజా గారు అండ్ శేఖర్ మాస్టర్. పండగ సార్ పండగ అంటేలో నెక్స్ట్ రాబోతుంది ఎవరు? మేము అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో నేను, కార్తిక్, లాసియా ఇందు వస్తున్నాము. ఇంతమంది వస్తున్నారా? మీ అందరం వచ్చేసి ఈ రోజు ది బెస్ట్ పర్ఫార్మర్ మేము అనుకుంటున్నాం. ఓకే సో బెస్ట్ పర్ఫార్మర్ వాళ్ళే అనిపించుకుంటారంటే ఏం చేస్తున్నారు చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ దెం. గురు ప్రేమ కోసమే ఈ జీవితం, మగాడితో ఆడడానికే నా పౌరుషం. ప్రేమించారు దీన్నే కాదంటోంది నన్నే, మహామహా సుందరంగులే పొందలేని వాణ్ణి. ఎక్స్క్యూజ్ మీ, ఇంతకీ మీ పేరేంటండి? నా పేరు లాసియా. 2 సంవత్సరాలు గ్యాప్ ఇస్తే మన పేరు మనమే చెప్పుకోవాల్సి వస్తుంది. అవినాష్, నువ్వు ఆకలితో వేటాడే పులిని చూసుంటావు, ఆవేశంతో వేటాడే పులిని చూసుంటావు, కానీ 2 సంవత్సరాలు ఉపవాసం ఉండి వేటాడబోతున్న పులిని రా, పులిని రా. లాసియా, అందుకే నేను సన్నబడ్డావు ఉపవాసం ఉండి. 2 సంవత్సరాలు ఉపవాసం చేసి వచ్చినట్టు లేదు, 2 సంవత్సరాలు తిండి మీద ఉద్యమం చేసి వచ్చినట్టుంది, చూడు ఎలా ఊరిపోయావు. అవినాష్, అప్పట్లో నా దగ్గర 10,000 అప్పు తీసుకున్నావు గుర్తుందా? మర్చిపోయింది లాస్యా. నువ్వు మర్చిపోతా, డబ్బులు నావే కదా, నాకు గుర్తుంది. ఈ రోజు ఎలాగైనా నిత్యం పిండి మరి డబ్బులు వసూలు. అదేంటి, ఎవరైనా ముక్కు పిండి వసూలు చేస్తారు కదా. నీ పెద్ద ముక్కు, నీ పెద్ద ముక్కు ఎవరైనా పెళ్ళగలరా? ఓకే కానీ ఇదంతా పక్కన పెట్టి స్కిట్ లోకి వెళ్దామా? నీకు ఒక విషయం చెప్పాలి. చెప్పు. 2 ఇయర్స్ నుంచి నేను వెనకాల పడుతున్నా, నీకు తెలియట్లేదా? ఐ లవ్ యూ లాసియా. ఏంటి నువ్వు నాకు ప్రపోజ్ చేస్తున్నావా? నీ మొహం ఎప్పుడో చూసుకున్నావా? నువ్వెక్కడ, నేనెక్కడ? నువ్వు మనకు అండే, నేను మనకి అంటే, నువ్వు ఉన్నావు అనుకో, వీళ్ళందరూ మనకు అండే. నువ్వు పెద్ద కొండే, కొండే అను, కొండే అను, కొండేది పప్పను, కానీ నాకు కావాలి లాసియా. ఐ లవ్ యూ లాసియా, ప్లీజ్ లాసియా, లాసియా ప్లీజ్ లాసియా, నీ కాలు పట్టు ప్లీజ్ లాసియా, లాసియా. ప్రతి కుక్క ఒక రోజు వస్తుంది గుర్తుపెట్టుకో, నాకు ఒక రోజు వస్తుంది. ఏంటి
నీ గోలా? నువ్వు ఒప్పుకుంటే జీవితాంతం నీ పక్కనే నీడలా ఉండిపోతాయి. అదే కదా నా బాధ, నువ్వు పక్కనుంటే నా నీడలాగే ఉంటావు. మనిషిని ఎవ్వడు గుర్తించడు. ఐ లవ్ యూ ఇందు. నువ్వు నాకు ప్రపోజా? ఇందురా, ఇందు ఇక్కడ. నేను ప్రపోజ్ చేసా, ఓకే చేస్తావా లేదా? ఏంటి ఓకే చేసేది? అసలు నీ మొహం ఇప్పుడు నా అద్దంలో చూసుకున్నావా? చూసుకున్నాను కాబట్టి నీకు ప్రపోజ్ చేసా, లేకపోతే సమంతకు కాజల్కు ప్రపోజ్ చేసేవాడిని. నీకు పొగరు బాగా ఎక్కువైంది. అయినా నాలాంటి అమ్మాయి దక్కాలి అంటే యుద్ధాలు చేయాలి, త్యాగాలు చేయాలి. త్యాగం చేయమంటే చేస్తాం, కానీ త్యాగం మా వాళ్ళ. అవన్నీ లేకుండానే భయపెట్టానంటే నీకు నాకు కరెక్ట్ జోడి. కొంచెం దూరంగా వెళ్తావా, నాకు నీ ముఖం చూసి వామిటింగ్ వస్తుంది. అంటే పెళ్లికి ముందే వామిటింగ్ అంటే పెళ్లి తర్వాత? నాకు ఒక రోజు వచ్చిందిగా, ఆ రోజు చెప్తా దీని పని. నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేకు ఉన్నా. మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం, ఓకేనా? మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలంటే మా అక్కలు ఇద్దరు పెళ్లిళ్ళు అవ్వాలి. అంటే ఇద్దరు అక్కలు పెళ్లిళ్ళు కాకపోతే మన పెళ్లి అవ్వదా? అవ్వదు. ఆ ముగ్గురు నేనే చేసుకోనా? కాదులే. సరే మీ అక్కలకు వెళ్ళి మాట్లాడదాంపా. ఎందుకు వచ్చి సచ్చావో చెప్పు. మీ చెల్లిని లవ్ చేస్తున్నాను తెలుసు కదా, మీ ఇద్దరం పెళ్లి చేసుకోండి, మీరు హెల్ప్ చేయాలి. మీ ఇద్దరు పెళ్లి చేసుకోవాలి. మా పెళ్లికి మీ పెళ్లికి లింక్ ఏంటి? అయ్యో మీ నాన్న చెప్పాడమ్మా, పెద్దవాళ్ళు ఇద్దరు, మీ ఇద్దరు పెళ్లి అయితే మా పెళ్లి అవుద్ది. అయ్యా ఇప్పటికి ఇప్పుడు పెళ్లి అంటే మా రేంజ్ తగ్గ కుర్రాళ్ళు దొరకాలి కదా. ఇప్పటికి ఇప్పుడు అంటే ఉదయం స్కిట్ స్టార్టింగ్ లో మీ వెనకాల ఇద్దరు లఫుట్ గాలి పడ్డారుగా. లఫుట్ గాలి ఆ లఫుట్ గాలి మీ ఫేస్ లో కరెక్ట్ గా సెట్ అయ్యారు. సరే సరే ప్లీజ్ ప్లీజ్ దండం పెడతా, ఒప్పుకోవచ్చు కదా? ప్లీజ్ ప్లీజ్ ఒప్పుకోవచ్చుగా. సరే ఇంతగా ఏడ్చి చస్తున్నారు కాబట్టి మీ జీవితాల కోసం మా ఇద్దరు జీవితాలు నాశనం చేసుకోవడానికినా ఇప్పుడు మన టైం వచ్చింది, మనం ఏంటో చూపెడదాం పదా. మీ వెంట పడ్డ లఫుట్ గాలు ఉన్నారా, వాళ్ళు ఎత్తుదాం పదండి. లేండి లేండి. అవినాష్. హలో, అసలు ఎవరండి మీరు? ఏం కాదు మీకు, నేను లాస్ట్ ఇయర్ ని మర్చిపోయావా? ఇందాక నాకు ప్రపోజ్ చేసావు. ఈ మాట నేను ప్రపోజ్ బుల్షిట్. ఓ మై గాడ్, ఇది ఎవరైనా వింటే నలుగురు నవ్వుతారు. ఈ మాట విని ఎవ్వరు నవ్వరు. ఎందుకు నవ్వరు? ఇది నీ స్కెట్ కదా. ఎవరు నవ్వరా? నేను నిన్ను లవ్ చేస్తున్నాను. సారీ, ఒక్క నిమిషం ఉండండి. హలో, ఏంటి నన్ను లవ్ చేస్తున్నావా, లేకపోతే నాకు చచ్చిపోతావా? షిట్ మై గాడ్. ఎవరు? కాజల్ చచ్చిపోతుంది అంటే సూసైడ్ చేసుకుంటా అంటుంది. ఇది వింటే నేను సూసైడ్ చేసుకుంటా. దండం పెడతా తల్లి. ఏడేమో కాళ్ళు కట్టుకుంటాడు, ఆడేమో కాళ్ళు రెగరేస్తున్నాడు. నీ కోసం ఎంత చేయాల్సి వస్తావు చూడు. అవినాష్. సరే ఓకే ఓకే, ఓ పని చెయ్యి, 2 hours నన్ను ఫ్లట్ చెయ్యి, నన్ను ఇంప్రెస్ చెయ్యి, అప్పుడు చూస్తాను ఓకేనా? మరి నేను ఉమ్మేవా? నిన్న. ఐ లవ్ యూ ఇమ్ము. లవ్వా, చూడు, తాజ్ మహల్ ని చార్మినార్ ని చూడాలనుకోవాలే గానీ కొనుక్కోవాలనుకోడు. అది తాజ్ మహల్, ఇది తార్ మహల్. నిన్న దాకా నా వెంట పడి నాకు ప్రపోజ్ చేసావు కదా. నీకా ప్రపోజా? నేను యావరేజ్ ఫిగర్ లకే ప్రపోజ్ చేయను, అలాంటి బిలో యావరేజ్ ఫిగర్ కి ఎలా ప్రపోజ్ చేస్తాను అనుకుంటున్నావు? అబ్బాయిలు దక్కాలంటే యుద్ధాలు జరగాలి, త్యాగాలు చేయాలి, రక్తపాతాలు జరగాలి, చచ్చిపోవాలి ముందు. నిన్న దాకా నా వెంట పడి కుక్క పిల్లలకి నాకు ఐ లవ్ యూ అని చెప్పావు కదా. నేను ఐ లవ్ యూ చెప్పాను? ఏదో కళ్ళలో చెప్పుంటాను నాకు తెలిసి. నువ్వు నాకు కళ్ళలో. హలో, అందరు అమ్మాయిలు నన్ను ఏమంటారో తెలుసా? ఏమంటారు? పగలు చూస్తే రాత్రి కళ్ళలోకి వస్తావు అంటారు. నిజమే కదా?
నువ్వు లేకపోతే నేను బతకలేనని చెప్తే కదా, ఒప్పుకోవా? నువ్వు ఇంతలా చేస్తున్నావు అంటే ఇది నాకు యాక్టింగ్ ఏమో అనిపిస్తుంది. అయ్యో ఇదంతా నిజం కావాలంటే గిల్లి చూడు. అబ్బా ఇప్పుడు గిల్లితే చాక్లెట్ బాయ్ ఇమానియల్ నన్ను గిల్లాడు, యూట్యూబ్ వాళ్ళు రాసుకోండి. నేను నిన్ను లవ్ చేస్తున్నాను, మనం పెళ్లి చేసుకుందాం. చూడు ఇప్పుడు నేను నిన్ను ఒప్పుకోవట్లేదని దగ్గరకు వచ్చి గట్టిగా హక్ చేసుకుని, అయినా ఒప్పుకోవట్లేదని ముద్దు పెట్టి, ఇడి కక్కుర్తి ఇడి చూడు, ఇడికి ఆశలు చూడు ఎలా ఉన్నాయో, ముద్దు పెట్టి ఫీలింగ్స్ కలుగుతున్నాయని అడగటం, కలకపోతే మళ్ళీ ముద్దు పెట్టడం, ఇలాంటి చేయకు. ఎందుకంటే సీఎం పదవి నా పదవి దక్కటం చాలా కష్టం. వచ్చాడయ్యా వచ్చాడు, రాజా వచ్చాడు. సరే లాస్య, నువ్వు నా కాళ్ళు పట్టుకుని రిక్వెస్ట్ చేసావు కాబట్టి ఎవడు పట్టుకుంది అసలు? నేను పట్టుకోలేదు. లాస్య నువ్వు నా కాళ్ళు పట్టుకుని రిక్వెస్ట్ చేసావు కాబట్టి పట్టుకోలేదు. నేను పట్టుకుంటాను, నేను పట్టుకుంటాను, నిన్ను పెళ్లి చేసుకుంటుందా? సరే ఓకే ఒప్పుకుంటాను ఇక. సరే ఇందు, నువ్వు నాకు లిప్ టు లిప్ కిస్ పెట్టావు కాబట్టి ఒప్పుకుంటున్నాను. మా పెళ్ళికి ఓకేగా? ఫస్ట్ వీళ్ళ నాన్న దగ్గరికి వెళ్దాం. ఓకేనా? మర్చిపోయినా మీకు పెళ్ళిడు వచ్చినట్టుంది, చెప్పండి మహేష్ బాబు కావాలా, పవన్ కళ్యాణ్ కావాలా, అల్లు అర్జున్ కావాలా? సిగ్గు ఉండాలి, నేను ఏదో మాట వరుస కంటే నిజంగా ఫీల్ అయిపోతున్నారా మీరు మీ మొహాలు? పప్పా మేము ఆల్రెడీ ఈ ముగ్గురికి ఇంకో ముగ్గురిని ఎత్తుకున్నాం, నువ్వు ఓకే అంటే చాలు. అవునా? ఎవరు? శైలజ రెడ్డి అల్లుడు జోడే. పప్పా ఇతను మీ అల్లుడు. ఓకే డ్రైవర్ కి కార్ తీయమని చెప్పారా? వెళ్ళిపో. అల్లుడు నా కూతుర్ని మీకు ఇచ్చి పెళ్లి చేయాలంటే ఒకటి మీకు ఉద్యోగం ఉండాలి, లేదంటే నాలో ఎక్స్ప్రెషన్స్ పలికించాలి. ఎక్స్ప్రెషన్స్ పలికించాలి. మీ ఆస్తి పాసలు చూస్తే నిజంగా ముక్కు మీద వేలేసుకో అనిపిస్తుంది. నీ ముక్కు మీద వేలేంటి, పెద్ద వెంచరే వేసుకోవచ్చు. మీకు పిల్లల నుంచి బాధ్యత నాది. అవును మీ వెనకే ఉంది ఆస్తి. నాకు ముందేం లేదు, వెనకే ఉందా అని అడుగుతా. ఏంటి నవ్వుతున్నావు నువ్వు? ఐ లవ్ యు, ఐ లవ్ యు. నిన్ను పెళ్లి చేసుకోవడం ఈ లఫ్ట్ గల కాలు పట్టుకుంటున్నా వాళ్ళ కాలు పట్టుకున్నా నాకు బ్రేకప్. నేనే చెప్తున్నా బ్రేకప్. బ్రేకప్ అంటే పండగే మ్యారేజ్ అంటే పండగే. మా మాస్ అవినాష్, కెవ్ కార్తిక్, ఇబ్బు ఇమాన్యుల్, మా న్యాచురల్ స్టార్ బాబు అండ్ హాస్యా లాస్యా. అదిరిపోయింది బాబు. అసలు ఏంటి అట్లా కుక్కను కొట్టినట్టు కొట్టారు తెలుసా నిన్ను? ఈ స్కిట్ మొత్తంలో డ్రైవర్ రోల్ చేసిన అబ్బాయి మాత్రం నాకు బాగా నచ్చాడు. డ్రైవర్ గా అతను అల్లుడు. అల్లుడా? కామెడీ మాత్రం నువ్వే డ్రైవ్ చేసావురా అబ్బాయి, అదిరిపోయింది. శేఖర్ మాస్టర్ కూడా ఈ స్కిట్ లో ఒక భాగం ఎందుకంటే ఈక్వల్లీ ఆయన కూడా పంచలేశారు కాబట్టి. మాస్టర్ ఎలా అనిపించింది? ఫస్ట్ మన అవినాష్, కార్తీక్, ఇమానుయల్ చేసినప్పుడు మాత్రం స్కిట్ అలా పడుకుంది పడుకుంది. కానీ ఎప్పుడైతే బాబు వచ్చాడు అక్కడి నుంచి స్కిట్ సచ్చిందే సచ్చిందే. ఇది యాక్చువల్ స్కిట్ అంటే
నిజంగా జెన్యున్ గా బాగా చేశారు. నువ్వు సూపర్ రా, బాగా చేశారు, బాగుంది. కానీ లాస్ట్ సూపర్ అమ్మా, చాలా రోజుల తర్వాత చూసాను, చాలా బాగా చేశారండి మీరు, బాగా చేశారు. రోజా గారు మీకు ఎలా అనిపించింది? హా లాస్యా, హాయ్. చాలా రోజుల తర్వాత మళ్ళీ స్కిట్ లో పరుగున్నాం. అవినాష్, కార్తిక్, ఇమాన్యుయల్, చాక్లెట్ బాయ్, సో ముగ్గురు సూపర్ గా చేశారు. కానీ ఫైనల్ గా బాగా తన్నులు తిన్నారు, అదే కరెక్ట్. మీకు జోడీలు అంటే స్కిట్లు చేయడం, డాన్సులు పర్ఫామ్ చేయడం మాత్రమే కాదు, ఒకరి గురించి ఒకరికి ఎంత బాగా తెలుసు అంటే ఆ అండర్స్టాండింగ్ ఎంత ఉంది అనేది చెక్ చేయడానికి నా దగ్గర ఒక గేమ్ ఉంది. సో ముందుగా ఫస్ట్ జోడీని పిలిచేద్దాం. కెన్ వీ హ్యావ్ సుడిగాలి సుధీర్ అండ్ విష్ణుప్రియ ఆన్ స్టేజ్? గేమ్ ని నేను స్టార్ట్ చేసే కంటే ముందు మీ ఇద్దరికి ఒక సర్ప్రైజ్ ఉంది, కాబట్టి దయచేసి కళ్ళు మూసుకోండి. కెన్ వీ హ్యావ్ ద సర్ప్రైజ్ ప్లీజ్? ఇప్పుడుగా తర్వాత సర్ప్రైజ్ వచ్చింది చూడొచ్చు ఇప్పుడు. సుధీర్, నేను నిన్ను విష్ణు గురించి మూడు ప్రశ్నలు అడగబోతున్నాను. నువ్వు గనక కరెక్ట్ ఆన్సర్ ఇచ్చావనుకో, విష్ణుప్రియ వచ్చి నిన్ను హగ్ చేసుకుంటుంది. కానీ నువ్వు గనక తప్ప ఆన్సర్ చెప్పినా, ఆన్సర్ చెప్పలేకపోయినా అప్పి వచ్చి నిన్ను హగ్ చేసుకుంటుంది. సుధీర్ కాబట్టి హగ్ వద్దు, లిప్ లాక్, లిప్ లాక్ తో వెళ్దాం. విష్ణుప్రియ గురించి అడుగుతున్న మొదటి ప్రశ్న ఏమిటంటే, విష్ణుప్రియ 10th క్లాస్ మార్క్స్ లో తెలుగు హిందీ మార్క్లను కలిపితే వచ్చే మార్క్స్ లోంచి సైన్స్ సోషల్ మార్క్స్ ని కలిపితే వచ్చే దాన్ని తీసేస్తే వచ్చే సంఖ్య ఎంత? దీని బదులు అసలు హగ్ చేసుకోవడం ఇష్టం లేదని చెప్తే అయిపోయిందిగా. అప్పి రెడీ అయిపో. ఆగు, మరి అలాంటి క్వశ్చన్ అడిగితే ఏం చెప్తాం, నాకు అర్థం కావట్లేదు. సుధీర్ నా కోసమే కదా చెప్పడం మానేస్తున్నావు. నిజంగా తెలియక చెప్పట్లేదు సార్. నేను నాకు తెలిసి ఒక 369 ఉంటాయి. సో సుధీర్ చెప్పిన ఆన్సర్ 369. ఇంతకీ అది కరెక్టా కాదా? అగ్గిచ్చేస్తారా, అగ్గిచ్చేస్తారా? సో సారీ, దట్స్ ద రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సరా? రైట్ ఆన్సర్ ఏంటి? రైట్ ఆన్సర్ వచ్చేసి పాస్. ఈ ఆన్సర్ మా ఎవరికీ తెలియదు, కాబట్టి నువ్వు పాస్ అని ఉంటే పాస్ అయ్యేవాడు. అప్పి దూసుకెళ్ళండి ఇంకా. అమ్మో, నువ్వు అక్కడ ఫెయిల్ అయినా నేను ఇక్కడ పాస్ చేయిస్తాను. చాలా ఈజీ క్వశ్చన్, ఎవరైనా చెప్పగలుగుతారు. మొన్న విష్ణు వర్షంలో తడిసింది, ఆమె మీద ఎన్ని వర్షపు చినుకులు పడ్డాయి? Come on Sudheer, you know the answer. ఇంతకాల అంటే పాస్ అన్నా అంటే ఆన్సర్ ఉన్నారు. ఓకే, పాస్ మేడం. పాసా? యా, దట్స్ రైట్ ఆన్సర్. అగ్గిచ్చేస్తారా, అగ్గిచ్చేస్తారా? ఇందాకటి క్వశ్చన్ కి పాస్ ఆన్సర్. దీనికి ఒక సంఖ్య ఉంది, ఆ సంఖ్య చెప్పాలి. సుధీర్ మేడం, కొన్ని. ఐ గాట్ ది రైట్ ఆన్సర్. yes, it's కొన్ని. that's an absolutely wrong answer. మా విష్ణుప్రియ మీద పడిన ఆ సంఖ్య 5,203.5. ఏంటి మీరు కూర్చొని లెక్క ఏడుతున్నా, రెండు ఎన్ని చిన్నలు పడుతున్నాయో? ఇది ప్రేమ అంటే? నువ్వు ఊరుకో అమ్మ, తుత్తు అంట మధ్యలో. ఇది ప్రేమ అంటే అంట? ఆ క్వశ్చన్ రాసినోడికి హగ్ చేసుకోవడం లేదేమో నేను. అసలు ప్రస్తుతానికి నాకు నెక్స్ట్ ఘట్టం మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది కాబట్టి తాగు. దారిలో వెళ్తుంటే చీమలు వరుసగా వెళ్తున్నాయి. ఓకే, చూసుకోకుండా విష్ణు ఒక చీమను తొక్కింది. ఆ చచ్చిపోయిన చీమ వరుసలో ఎన్నోది? మేడం 20. మేడం 20. కంగ్రాట్యులేషన్స్, దట్ ద రాంగ్ ఆన్సర్. అప్పారావు తగల్కా. సో
ఫైనలీ నాకు ఈ రౌండ్ ద్వారా అర్థమైంది ఏంటంటే అసలు సిసలైన ఆన్ స్క్రీన్ పేర్ సుధీర్ రష్మియో సుధీర్ విష్ణుప్రియో కాదు. సుడిగాలి సుధీర్, వడగాలి అప్పి. మొత్తం నాశనం చేసావు. ఎక్కడదాకా వచ్చా కదా, నువ్వన్న అగ్గి వచ్చు కదా. ఎంతసేపు అదే పనిలో ఉంటావే, కెమెరా ఎక్కడుందో తెలుసుకోవాలని లేదు? సర్లే కెమెరా చెప్పు, తర్వాత చూద్దాం. అప్పారావు గారు కొప్పేసుకున్నారా? కొప్పేసుకున్నారు. ఆ కొప్పులో ఒక పువ్వు ఉందా? ఆ పువ్వులో కెమెరా ఉంది. ఏంటి పువ్వులో కూడా కెమెరా పెడుతున్నారా? చూసారు సార్ నా క్యారెక్టర్ అంత బ్యాడ్ చేస్తున్నారు. ఇదిగోండి సార్, ఇక్కడ ఉన్నారు కదా, వెళ్ళే చాలా డేంజరస్ మనుషులు సార్, ఎవరు నమ్మద్దు. క్వశ్చన్స్ కి రెడీయా ఆన్సర్స్ చెప్పడానికి? ఎన్ని క్వశ్చన్స్ ఏంటి చెప్పు. మూడు ఉన్నాయి మాస్టర్. ఓ మూడేనా? అడుక్కో అడుక్కో. అడుక్కోమంటారు? ఆన్సర్స్ చెప్పే కంటే ముందు మీకు ఒక సర్ప్రైజ్ వెయిటింగ్. మేడం ఇప్పుడు కాదు మేడం, నేను హక్ చేసుకోవాలి మేడం. మేడం బాగోదు మాస్టర్, చూడండి. ఫస్ట్ ప్రశ్న, రోజా గారు నటించిన మొట్టమొదటి సినిమా ఏంటి? ఇలాంటి సిల్లీ క్వశ్చన్స్ అడుగుతారా? నేను ఎప్పుడు తపస్సు చేసే, రోజా గారి గురించి తపస్సు చేసే ప్రేమ తపస్సు. హక్ చేసుకోవడం స్టార్ట్ అవ్వాలి కాబట్టి రోజా గారికి. ఏంటి మాస్టర్ రెడీయా? ఏంటి ఏంటి మేడం, అటు చూడండి మేడం. ఏంటి శేఖర్, కొత్త మూమెంట్ మేడం. నాకు కూడా ఒక మూమెంట్ వచ్చింది. శ్రీముఖి ఆన్సర్ రాంగ్ అయి ఉంచుడు. లేదు మాస్టర్ కరెక్టే. రాంగ్ అయి ఉంటుడు. సరే నెక్స్ట్ క్వశ్చన్ అడగమంటారా? నెక్స్ట్ క్వశ్చన్ అడుగు శ్రీముఖి. రోజమ్మని మీరు హక్ చేసుకోని కారణంగా సెకండ్ ప్రశ్న వచ్చేసి, రోజా గారు మంచం మీద పడుకుంటారు, మాంత్రికుడు ఆ మంచాన్ని మాయం చేస్తాడు, ఇది ఏ సినిమా? బైరు దీపం చెప్పానంటే దీనికి ఆన్సర్ బైరు దీపం అని మీ కొడుకు విన్నీ కూడా తెలుసు. ఆ విషయం నాకు కూడా తెలుసు, తర్వాత అక్కడికి వెళ్తే నేను ఉంటానో లేదో నాకు తెలియదు. సరే మీకింత దూలు ఉంటే నాకేంటి, రాణి తగులుకో. చూసారా రాజబౌళి గారు, ఎవరిని వదలట్లే శేఖర్ మాస్టర్, రాజుని కూడా వదలట్లే. ఇది మాత్రం మీరు ఖచ్చితంగా గెలవాలని కోరుకుంటూ చివరి ప్రశ్న. రాజబౌళి గారు చూస్తా ఉండండి. ఒక ఎరుపు ఒక పువ్వు పట్టుకుని వెళ్తుంది. సుధీర్ ఏమో చేసుకున్నాడు గానీ మూడో ప్రశ్నలకు వెళ్ళిపోదాము. రోజా గారి పదవి ఏంటి? ఏ గవర్నర్, బి రాష్ట్రపతి. రాష్ట్రపతి రాష్ట్రపతి. ఇంకా ఆప్షన్స్ పూర్తి అవ్వలేదు మాస్టర్. అవసరం లేదు. ఏమైంది, ఫుల్ గా ఆన్సర్స్ వినండి. సరే చెప్పు. ఏ గవర్నర్, బి రాష్ట్రపతి, సి ఎంపి, డి ఎమ్మెల్యే. అయినా రాష్ట్రపతి మాస్టర్. ఏ ఎంపీనో చెప్పండి మాస్టర్, నన్ను ఎందుకు ఇరికిస్తున్నారు? ఇది రాంగ్ ఆన్సర్ కాబట్టి రాణి లాస్ట్ అండ్ ఫైనల్ అవకాశం, తగులుకో అమ్మా. సమోసా పొట్ల చుట్టూ నలిపేస్తున్నాడు మాతో. చూసారా ఎన్ని పొట్లాలు చుడతాయి ఆయనకి తెలిసి. సుధీర్ అందరికి తెలుసు సార్, నాకెందుకో ఈవిడ మీద కూడా డౌట్ ఉంది, కన్నేసి ఉంచండి. సుధీర్ నా మీద నమ్మకం లేదా నీకు? నీ మీద నమ్మకం లేకపోవడం ఏంటి? ప్రోగ్రామ్ నువ్వు గెలవాలని నేనే కదా సుధీర్ అనుకున్నా. సారీ 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 సార్, సారీ సార్, మంచిదే. ఇదిగో నీకు ఒక నిజం చెప్పే టైం వచ్చింది. ఏంటి? కెమెరా పువ్వు నుంచి తీసేశారంట. ఇప్పుడు ఆయన ఎలా చూపించాలి రాజమౌళి గారికి ఎక్కడ ఉంది కెమెరా? లేదు లేదు, ఇప్పుడే అందిన తాజా వార్త ఏంటంటే మళ్ళీ రాంప్రసాద్ పాకెట్ లోకి వెళ్ళిపోయిందండి. పాకెట్ లోకి వెళ్ళిపోయిందండి. రాంప్రసాద్ పాకెట్ లోకి వెళ్ళిపోయింది. అవును. ఇంక ఇప్పుడు ఈ పువ్వులో కెమెరా లేదు. ఆహా ఇదిగోండి సార్.
మడిసి జోలో పెట్టుకో. ఇదంతా కేవలం కుళ్ళు జల్సి. నాకు అర్థమైంది, ఆయనకన్నా బాగుంటా కదా, బాగుంటా కదా. రోజా గారు, ఈ రౌండ్ పైన మీ స్పందన ఏంటి? శేఖర్ మాస్టర్ చెప్పిన తప్పు ఆన్సర్ల మీద మీ స్పందన ఏమిటి? నిజంగా మేమిద్దరం మంచి ఫ్రెండ్స్, కానీ ఇలాంటివన్నీ అంటే ఊరికే మీరు షో కోసం చెప్పారు కాబట్టి చేస్తున్నారు, కానీ నాకెందుకో అగ్గిచ్చేస్తారు అనిపిస్తుంది. వెయిటింగ్ వెయిటింగ్ అంట. చూసారా సార్, చూడండి ఎన్ని అక్కడి నుంచి. ఏంటి ఏంటి రాజశేఖర్ వస్తుంటే ఏం జేబులో చూస్తాయండి, ఏం జేబులో ఉంది మీకు ఎవరికి చెప్పలేని చెప్తే నేను ఎలిమినేట్ అయిపోతా సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్. ఈ ఫ్రెండ్షిప్ ఇలాగే కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటూ రానమ్మా, నువ్వు బయలుదేరు రోజమ్మ, అండ్ అలాగే శేఖర్ మాస్టర్ థ్యాంక్ యూ. లాస్ట్ అండ్ ఫైనల్ జోడీని పిలిచే టైం వచ్చేసింది. లెట్ మీ వెల్కమ్ ది లేటెస్ట్ సెన్సేషన్ హైపర్ ఆది అండ్ వర్షిణి. మూడు క్వశ్చన్లకి మూడు ఆన్సర్లు చెప్పేస్తున్నాం, మూడు హక్కులు తీసేసుకుంటున్నాం. కానీ మనం ఆ ప్రాసెస్ మొదలెట్టే కంటే ముందు మీకు ఒక సర్ప్రైజ్ ఉంటుంది కాబట్టి కళ్ళు మూసుకోండి ఇద్దరు. ఇప్పటి వరకు ఎవరు మూడు హక్కులు వాళ్ళ జోడీతో తీసుకోలేదు. అవును, నేను మూడు క్వశ్చన్లకి మూడు ఆన్సర్లు పర్ఫెక్ట్ గా చెప్పేస్తున్నాను, ఆ మూడు హక్కులు తీసుకుంటున్నాను. ఆది క్వశ్చన్స్ వినకుండా ఎలా చెప్తావు? కాన్ఫిడెంట్, నీ మీద ఉన్న ప్రేమ అలాంటిది. మా ఆది ఇంత ఇంటెలిజెంట్ అబ్బాయి అని నాకు తెలుసు కాబట్టి ఈసారి క్వశ్చన్స్ నిన్ను కాదు, నేను వర్షిని అడగబోతున్నాను. వర్షిణి కనుక కరెక్ట్ ఆన్సర్ చెప్పింది అనుకో, నువ్వు వెళ్ళి వర్షిణిని హక్ చేసుకోవచ్చు. కానీ వర్షిణి తప్పు ఆన్సర్ ఇస్తే యు నో ద ప్రాసెస్, ద బ్యూటిఫుల్ శాంతి ఇస్ వెయిటింగ్. అయినా మా వర్షిణి మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది, చెప్పేస్తది. Yes. మొట్టమొదటి ప్రశ్న అడిగిద్దాం. పసి పిల్లలకు పోలియో చుక్కలు వేస్తే ఏ రోగం రాదు? బొక్కల రోగం ఏం కాదు. మామూలుగానే వెయిట్ చేస్తుంది. ఇప్పుడు ప్రాసెస్ ఏంటి? నేను హక్ చేసుకున్న తర్వాత క్వశ్చన్ అడుగుతారా, క్వశ్చన్ అడిగిన తర్వాత హక్ చేసుకోవాలి అన్నట్టు వచ్చింది అది. సారీ ఆది, సారీ. నువ్వేం బాధపడకు, ఇప్పుడు చూడు ఇచ్చేస్తాను. Yes, come on, ask me the questions. రెండో ప్రశ్న, సప్త సముద్రాలు ఎన్ని? అమ్మో, ఇంత పెద్దగా అడిగిందంటే 40-50. సో సారీ, దట్స్ ద రాంగ్ ఆన్సర్. శాంతి, కరువేమో గాని బాగా కరువులో ఉన్నావు శాంతి. అదైతే అది నీకు బాగా దారుణం జరుగుతుంది కాబట్టి ఈసారి అడగబోతున్న ప్రశ్నకి నీకు మూడు ఛాన్సులు ఇస్తున్నాను. మూడు ఛాన్సులు కూడా ఇస్తున్నాను నా కోసం. ఈ మూడు ఛాన్సుల్లో నువ్వు ఏ ఒక్కసారి కరెక్ట్ ఆన్సర్ చెప్పినా నీకు ఇచ్చేస్తాను. ఆది, బి రెడీ. రెడీ. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఫ్లైట్ టికెట్ కొన్నవారు ఏం ఎక్కుతారు? ఫ్లైట్ టికెట్ కొన్న వాళ్ళు ఫస్ట్ క్యాబ్ ఎక్కుతారు. క్యాబ్ ఎక్కుతారు. ఇలాంటి ఆన్సర్లు చెప్తే రాజుగారు, అప్పారావు, శాంతి ముగ్గురు నన్ను ఎక్కుతారు. సరే, ఫస్ట్ అవకాశం పోయింది. రెండో అవకాశం, క్యాబ్ దిగిన తర్వాత ఏం ఎక్కుతారు? క్యాబ్ దిగిన తర్వాత ఎయిర్పోర్ట్ లో ఎస్కలేటర్ ఎక్కుతారు. ఎస్కలేటర్ ఎక్కుతారు. ఇది కూడా కాదా? బాగా ఆలోచించు వర్షిణి, ముగ్గురు వచ్చారు అక్కడ. అయ్యో అయ్యో, అమ్మా నీకు దండం పెడతా, నేను మూడు హక్కులు అన్నాను కానీ ఆ ముగ్గురు తగ్గులు అనలేదమ్మా తల్లే.
ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ చెప్పు. ఎస్కలేటర్ దిగిన తర్వాత ఏం ఎక్కుతారు? ఎస్కలేటర్ దిగిన తర్వాత బస్ ఎక్కుతారు. బస్ ఎక్కుతారు. శ్రీముఖి, వీళ్ళ ముగ్గురిని పంపించకపోతే నీ పోస్ట్ కు చెక్ పోస్ట్ పడుతుంది. బయలుదేరండి రాణి. అంటే కేవలం స్కిట్లు డాన్సులు కాకుండా అండర్స్టాండింగ్ కూడా చాలా ముఖ్యం కాబట్టి నెక్స్ట్ టైం నుంచి మీరు అండర్స్టాండింగ్ పెంచుకుంటారని, వాళ్ళ ఆన్సర్స్ తెలుసుకుంటారని కోరుకుంటూ ఇంతటితో ఈ గేమ్ ని ఇక్కడికే ఆపేస్తున్నాము. ఓకే, ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్సెస్ చూస్తున్నాం. మరి పండగ సార్ పండగ అంతేలో నెక్స్ట్ డే హూ ఇస్ కమింగ్? మేము. ఆది అంటే నేను ఒక్కనే కాదు, నేను వర్షిని కలిసి వస్తాను. ఏం చేయడానికి వస్తున్నారు? డాన్స్ పర్ఫార్మ్ చేయడానికి. ఆదిని బేసిక్ గా సోలోగా డాన్స్ చేయడం చూసాం, వర్షిని సోలోగా డాన్స్ చేయడం చూసాము. ఇద్దరు కలిసి రాబోతున్నారంటే ఎలా ఉంటుందో ఈ కాంబినేషన్ చూసేదాం. లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అలాంగ్ విత్ వర్షిని. హలో, ఆజ్ రాత్ మేరే ఘర్ మే పార్టీ హై, తుమ్ ఆ జానా. Dang 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 ఫ్లోర్ మీద పడిపోలేదు, ఫ్లోర్ మూమెంట్ కోసం పడిపోయా వర్షిణి. ఏంటి మాకు రాదా ఫ్లోర్ మూమెంట్? ఇప్పుడు చూడు. Get on the dance floor. Incha incha iragadi tam crazy thinna mar. Ajina fun guitar, na shema full shikar. Tere mere beech mein putti di wildfire. Rootin light mo, disco beat to. Motam gali, motam night. Buchi back to, body out to. But to the party, party glam at two. Let's party, let's party. Let's party, party, party with this song. Put the dip of a lehen life along. Let's party, party, party with this song. Put the dip of a lehen life along. Hey! Varshini, ఆ ఒక్క మూమెంట్ మళ్ళీ చేద్దామా? ఏది? అదే. స్టార్ట్. డై 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 డ
పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నిజంగానే సాక్షాత్తు ఆ మహేష్ బాబు గారు ట్వీట్ చేయబోతున్నారా? అప్పుడు ఎప్పుడో చిరంజీవి గారిలో చూసిన అంటే నేను రోజా గారు స్టెప్స్ ఎంత కష్టంగా ఉన్నప్పటికీ నీ ముఖంలో ఆ నవ్వేదైతే ఉందో, ఎన్నో సంవత్సరాల నుంచి డాన్సర్ వి శేఖర్ మాస్టర్ కే కొరియోగ్రఫర్ వి శేఖర్ మాస్టర్ కే కొరియోగ్రఫర్ వి లాగా అనిపించావు. సో ఇంతటి పర్ఫార్మెన్స్ ని అసలు ఎలా అనిపించింది అనేది రోజా గారితో స్టార్ట్ చేయాలి. రోజమ్మా ఎలా అనిపించింది? నాకైతే చాలా నచ్చింది. అండ్ వర్షిని నేను చాలా సంవత్సరాలుగా చూస్తున్నాను మూన్ వాక్ నుంచి. ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయింది, అసలు ఎంత స్టైలిష్ గా వేసింది. అండ్ మా ఆది గారు ఫుల్ సాంగ్ అనేది నిజంగా ఎంత ఈజీగా ఫేస్ లో చాలా ఈజీ చూపిస్తూ చాలా స్టైలిష్ గా చేశారు. నిజంగా నేను శ్రీముఖి అయితే ఫుల్ ఎంజాయ్ చేశాం. శేఖర్ మాస్టర్ మీకు ఎలా అనిపించింది? నిజంగా ఆది వర్షిని కాన్ఫిడెన్స్ కి మాత్రం హ్యాట్స్ ఆఫ్. ఏ మాత్రం ఇంత బెరుక్కు లేకుండా చేశారు. అది ఉండే కొద్దీ మాత్రం నువ్వు మంచి డాన్సర్ అవుతున్నావు. అది సేమ్ నిన్నెలాగో వర్షిని కూడా ఉండే కొద్ది గ్రేస్ మాత్రం చాలా బాగా చేస్తున్నావు వర్షిని. ప్లస్ కాన్ఫిడెన్స్ అంటే మనం చేసే మెయిన్ మన కాన్ఫిడెన్స్ ఉండాలి. ఆ కాన్ఫిడెన్స్ నేను నీలో చూసాను. ఆల్ ది బెస్ట్. సో మా సుధీర్ బాబుకి ఎలా అనిపించిందో కూడా కనుక్కుందాం. సుధీర్ గారు మీకు ఎలా అనిపించింది? జాగ్రత్తగా ఇదిగో నన్ను చూడు, ఆలోచించి మాట్లాడు. ఆది గారు అంటే వాడు ట్రాన్స్ఫర్మేషన్ చూస్తున్నాం కదా, ఫస్ట్ లోని సన్నగా ఉండి అది స్టెప్పులు వేసుకుంటూ వచ్చి ఇప్పుడు సడన్ గా మంచి ఇంత మంచి డాన్స్ చేస్తాను అంటే సూపర్ రాది. అండ్ వర్షిని గురించి చెప్పక్కర్లేదు, లాస్ట్ టైం ఈవెంట్ లో కూడా చెప్పాం. షీఈస్ లైక్ టెలివిజన్ లోని కత్రినా కైఫ్ అన్నమాట. ఫస్ట్ లో కత్రినా కైఫ్ గారు కూడా డాన్స్ సరిగ్గా రాదు అని చెప్పానని అనుకునేవాళ్ళు. లేటర్ ఆన్ షీ ప్రూవ్డ్ వాట్ షీఈస్ అండ్ వర్షిని ఈజ్ లైక్ దట్. సో గాడ్ బ్లెస్ యు. డాంగ్ డాంగ్ మన సాంగ్ కొరియోగ్రఫర్ శేఖర్ మాస్టర్ ఇక్కడే ఉన్నారు కాబట్టి మేమందరం కూడా కలిసి కొరియోగ్రఫర్ అయిన మా శేఖర్ మాస్టర్ తో ఆ సిగ్నేచర్ మూమెంట్ చేద్దామని అనుకుంటున్నాము. కెన్ వి హావ్ శేఖర్ మాస్టర్? ఓకే, కెన్ వి హావ్ సమ్ డాంగ్ డాంగ్ ప్లీజ్? శేఖర్ మాస్టర్ చేసిన స్టెప్స్ ఎందుకు ఫాలో అవ్వాలి? ఫర్ చేంజ్ ఆది చేసిన స్టెప్ మేము అందరం ఫాలో అవుతాం. కమ్ ఆన్ ఆది. సూపర్, ఇట్లాంటి అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చినందుకు మీ ఇద్దరికి థ్యాంక్ యూ చెప్పుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏం జరగబోతుందంటే మా వాళ్ళు ఉన్నారు, స్కిట్లు చేస్తారు, డాన్సులు చేస్తారు అనే విషయం తెలుసు. కానీ కొంతమందిలో కొన్ని హిడెన్ టాలెంట్స్ ఉన్నాయంట. ఆ హిడెన్ టాలెంట్స్ అన్ని బయట పెట్టడానికి ఈ స్టేజ్ వాళ్ళకి బాగుందంట. మరి ఆ హిడెన్ టాలెంట్స్ ఏంటో చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ దెం. ఎక్కువ ఇచ్చానా? కొంచెం సరే బాబా గబగ సరే. ఇది మరీ ఎక్కువైనట్టుంది. సరిగా మా సరి బర దర్వజి గగరి సని స గరి సని స మమ గరి గగరి సని ని సని దప దని సరి సని స నీలి నీలి ఆకాశం ఇద్దాం అనుకున్నా. నేను అదే ఇద్దాం అనుకున్నా, మిస్ అయింది. నీలి నీలి ఆకాశం ఇద్దాం అనుకున్నా, మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ సరిపోదనుకున్నా. నువ్వే నడిచేటి తీరుకే తారలు మొలిచాయి నేలకే, నువ్వే వదిలేటి శ్వాసకే కాలులు బ్రతికాయి చూడవే. ఇంత గొప్ప అందగత్తెకే నీవని నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా. Yo guys, this is not a mass song, this is the boss song. Hey!
ఎర్ర చొక్కాని నీకోసం వేసాను, సర్రమంటూ ఫారెన్ సెంటే కొట్టాను, కళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను, కళ్ళ జోడెట్టి నీకోసం వచ్చాను. అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు. ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్చర్ లాగా భలే మస్తుందే నీ అందం మల్లెత్తిగా, ఆన్ డిస్కవరీ ఛానల్ లో చేసింగ్ లాగా, అలా పై పైకి దూకై కూసింగ్ లాగా. అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు. హృదయం ఒక అద్దమని నీ రూపు బింబమని తెలిపేను, హృదయం నీకు సొంతమని బింబాన్ని బంధింప తాడేది లేదు సఖి, అద్దాల బూయల బింబమోగే చెలి. నువ్వు తీర్చి చెప్పవే పిల్ల, లేక కాల్చి చంపవే లైలా, నా జీవితం నీకను పాపలతో వెంటాడి ఇక వేటాడొద్దే. లేదని చెప్ప నిమిషము చాలు, లేదన్న మాట తట్టుకోమంటే మళ్ళీ మళ్ళీ నాకొక జన్మే కావాలి. ఏమి చెయ్యమందువే, ఏమి చెయ్యమందువే. తమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచిట కుశలమా నీ నిచిట కుశలమే. ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో. హో హో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచిట కుశలమా నీ నిచిట కుశలమే. ఎంత గాయమైనా గానీ నమేనికేమి కాదు, పువ్వు సోకి నీ సోకు కందేనే. వెలికి రాని వెర్రి ప్రేమ కన్నీటి దారలోన కరుగుతున్నది, నాకు శోకమోపలేక నీ గుండె బాధపడితే తాళనున్నది. మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు, అగ్ని కంటే స్వచ్ఛమైనది. నమకారమే నీలాలి పాటగా రాసే హృదయమే, ఉమాదేవిగా శివుని అర్ధ భాగమైనాలోను నిలువుమా. ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గాని అమ్మో, ఈ లవ్ అనేది బబుల్గమ్ అంటుకున్నదంటే పోదు నమ్మో. ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నాని అమ్మో, ఇది చెప్పకుండా బచ్చతమ్ము ప్రేమ నా పలేవు నన్ను. ఎట్టగానే ఎదురు చూపుకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే, అరే దేవుడా ఇదెందని ఇంతలో పటే, పిల్లడా అంటూ దగ్గరై నన్ను చేర తీస్తివే. బుట్టబొమ్మ నన్ను చుట్టూ కుడివే, సిందకికే అట్టబొమ్మై జంట కట్టుకుంటివే. బుట్టబొమ్మ నన్ను చుట్టూ కుంటివే, సిందకికే అట్టబొమ్మై జంట కట్టుకుంటివే. అడుగుతావని ఆశ
అడగరానిది ఏమిటి ఉంది తెలుపవా సరిగా, మనసు చాటున ఎందుకు ఉంది తెరలు తీ త్వరగా. తలచుకుని అలసిపోతోందా కలుసుకుని చొరవలేదా, ఇబ్బంది పడి అందాల సిరి ఒళ్ళో వచ్చేస్తే సరి. పెదవి దాటని మాట ఒకటుంది తెలుసుకో సరిగా, అడుగుతామని ఆశగా ఉంది అడగవేం త్వరగా. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనుక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగి చినుకయ్యింది, చినుకే చిటపడ పాటయ్యింది, చిటపడ పాటే తాకిన్నేలా చిలకలు వాలే చెట్టయ్యింది. రా చిలక నువ్వే కావాలి, రా చిలక నువ్వే కావాలి, రాగాల పువ్వై రావాలి, రాగాల పువ్వై మోగాలి. ఊగే కొమ్మల్లోన చురుగాలి కవ్వాలి పాడి కచ్చేరి చేసే వేళల్లో, కుండెల గుమ్మంలోన సరదాలే సయ్యాటలు ఆడి తారాలు వేసే వేళల్లో. కేరింతలే ఏ దిక్కున చూస్తున్నా కవ్వించగా, నీ చెలిమే చిటికేసి నన్ను పిలిచే నీకేసి, నీ చెలిమే చిటికేసి నన్ను పిలిచే నీకేసి, నువ్వు చెవిలో చెప్పే ఊసుల కోసం నేను చేసే పరుగులు తీసి. ఆశ్చర్యంగాను He's into mass crime. Babu, nu seppu? Enti? Anni kottamani dappu. Nu kottra. Moonwalk, moonwalk. Pilla, ni nadaka chuste moonwalk. Earthquake, earthquake. నువ్వు తాకుతుంటే ఎర్త్ క్వేక్, నీ లిప్పులోనే ఉంది కప్పు కేక్, మాటలోనే ఉంది మిల్క్ షేక్, సోకులోనే ఉంది కప్పు స్టాక్. నువ్వు హార్ట్ హార్ట్ ఉన్న పూత రేక్, ముట్టుకుంటే జారి తమల పాక్, మనసు నెర్ర చేసే తమల పాక్. Why this cola very cola very cola very dear? Please. Why this cola very cola very cola very dear? Right. Why this cola very dear? Distance la moon 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 color white white background night 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 color black. Why this color very color very color very day?
Why this colavery, colavery, colavery day? White skin, girl, 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 heart, black. Ice, ice, meet, meet. Our future dark. Everybody, why this colavery, colavery, colavery day? Huh? Why this colavery, colavery, colavery day? And the glass. Glassless scotch, ice full of tear. Empty life, girl come. Ice reverse gear. Love, love, oh my love. You showed me bow. Cow, cow, holy cow. I want to hear now. How do I am? Happy hour. This song for the boys. We don't have choice. Why this colavery, colavery, colavery day? 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 అసలు అద్భుతంగా పాడారు. సో మా శేఖర్ మాస్టర్కి ఎలా అనిపించిందో కనుక్కుందాం. మిస్టర్ మాస్టర్ ధనంజయ్ రెనీనా రెడ్డి చాలా మంచి సింగర్స్. మాకు ఎప్పుడు వచ్చినా ధనంజయ్ అందరూ ఎంకరేజ్ చేస్తూ ఉంటావు. చాలా థ్యాంక్స్ ధనంజయ్, మా వాళ్ళతో అంత బాగా పాడించినందుకు. రెనీనా రెడ్డి, ఆల్మోస్ట్ నువ్వు పాడిన మాస్ సాంగ్స్ నేనే ఎక్కువ కొరియోగ్రఫీ చేశాను. Yes, I'm so lucky. థ్యాంక్స్ అంత బాగా పాడినందుకు. మనకి ఫస్ట్ మనం సుధీర్ తెలుసు, చాలా బాగా పాడతాడు, బాగా పాడాడు కూడా ఇప్పుడు. వెరీ గుడ్ సుధీర్, థ్యాంక్ యూ మాస్టర్. వర్షిణి పాపా మాస్టర్ చాలా బాగా పాడే వర్షిణి. థ్యాంక్ యూ మాస్టర్. నేనైతే ఆది నీ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. అది హైదరాబాద్కి వచ్చిన కొత్త అనగనగా ఆకాశం అదేంటి గుక్క తిప్పుకోకుండా పాడుతూ ఉంటారు అది ఎలా ఎలా అనుకున్నా. కానీ ఇలాంటి కష్టమైన సాంగ్ గుక్క తిప్పకుండా నువ్వు బాగా పాడావు, అంటే బాగా నేర్చుకుని వాయిస్ కూడా పర్ఫెక్ట్ యాప్ట్ అయింది నీకు. థ్యాంక్ యూ మాస్టర్. శుభబాధ, అంటే ఆ డెడికేషన్ అర్థం అవుతుంది మీది. థ్యాంక్ యూ మాస్టర్. ఎక్కడ పాప, కొంచెం విష్ణు పాప కొంచెం ముందు రమ్మా. ఫస్ట్ ధనంజయ్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ప్రతి ఈవెంట్ లో తను పాడటమే కాకుండా మా ఆర్టిస్ట్ అందరితో కూడా పాటించడం అనేది చాలా గొప్ప విషయం. అండ్ రెనీనా రెడ్డిది ఫస్ట్ టైం నేను లైవ్ లో చూడటం, అసలు మైండ్ బ్లాకే. మీ వాయిస్, మీ ఎనర్జీ సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అది అసలు లిరిక్స్ అంత బాగా గుర్తు పెట్టుకొని ఎంత బాగా టేక్ ఆఫ్ తీసుకొని చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ మేడం, సూపర్. అందరూ బాగా పాడారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు ఈ అద్భుతమైన యాక్ట్ వీళ్ళందరితో మాకు చేయించినందుకు థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరు మరి? నెక్స్ట్ మళ్ళీ మేమే. మళ్ళీ మీరేనా? ఇందాక పాట చూసారు, అవును, డాన్స్ చూసారు, మరి స్కిట్ చూడాలిగా. మా హైపరాది పంచులు ఉండాలిగా. సో వచ్చేస్తున్నారు హైపరాది గారు, లెట్స్ వెల్కమ్ హైపరాది అలాంగ్ విత్ స్ట్రీమ్. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, తిరహాల గోల ఇంకా నా వీలు కాదు. పంపిస్తా మన ఇద్దరం రోజు ఇలాగే గొడవడితే జేజమ్మ దగ్గరకి కాదు రోజమ్మ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. ప్రేమించేటప్పుడు మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ నీ జల్లో పూలు అలా ఉండేది, పెళ్ళైన తర్వాత నీ జల్లో పూలు. ఇలా అంటారు కానీ పెళ్ళయ్యి ఇన్ని రోజులైంది, ఒక్క రోజు నా ఇంట్లో ఉన్నారా? చెప్పవే, ఇంతవరకు ముట్టుకోలేదు, ఎనక నుంచి వచ్చి పట్టుకోలేదు అన్ని చెప్పిక.
కరెంట్ పోయింది, మీదంతా కరెంట్ పోయింది, ఏమన్నా చెయ్యండి. ఏం చేస్తున్నారు? కరెంట్ ఆఫీస్ ఫోన్ చేస్తున్నా. నువ్వేమన్నావే? ఇంట్లో కరెంట్ పోయింది, వీధంతా కరెంట్ పోయింది. మరి ఇన్ని చోట్ల పోయినప్పుడు ఇక్కడ బాగా. అయ్యగారు ఏంట్రా? సుధీర్ విష్ణుప్రియ వస్తున్నారండి మీకోసం. ఏది మన ఇంటికి సుధీర్ విష్ణుప్రియ వస్తున్నారా? గెస్ట్లు గా వస్తున్నారు. రండి రండి. చాలా బాగుంటది. వీడికి టెక్ ఎక్కువ, దానికి ముక్ ఎక్కువ. అలాగే స్వాతితో ముత్యాతో చేసినవి కూడా ఉంటాయి, అవి కూడా చూడు, చాలా బాగుంటాయి. ఏరా ఇది అద్దాలు ఏరా, యుద్ధాలు చేసి చేసి అద్దాలు కూడా పట్టుకున్నారు నువ్వు. అలా అయ్యే పని అయితే నాకు 900 గదులు ఇల్లుండేది, వీడికి 9 పిల్ల అయి ఉండేది, ఆడికి 9 వచ్చుండేవి. అవును వర్షిణి, పెళ్ళైన తర్వాత ఈవెంట్లు మానేసావా? మనం ఈవెంట్లు మానేస్తే పక్క వాళ్ళు కొట్టేస్తారు తెలుసునా? ఎక్కడ మరి, ఇవి సుమా కనకాల, ఈవెంట్ చూసి మేము వనకాల. చాలా కోపంగా ఉన్నట్టున్నావు, మన ఇద్దరు జోడిని తీసుకొని బయటికి వెళ్తే కొద్దిగా రిలాక్సేషన్ గా. మీకు రిలాక్స్ ఎక్కడ ఉంది సార్? మీరు అలు పెరగని బాడసారు కదా మీరు. నా గురించి వదిలే, కనీసం వీళ్ళని రిలాక్స్ అవుతాను. అదే అది పొద్దున్న నుంచి రిలాక్స్ అవుతానే ఉంది, ఈవెంట్లు చాలా ఖాళీ. ఇదిగో సుధీర్, మన ఇద్దరు గురించి వీడికి ఎవడో ఎక్కించున్నాడు. ముందు దానికి సరైన ఎక్కించను, వచ్చిన దగ్గర నుంచి వణుకుతుంది. రండి సార్, రండి. అరే ఏందిరా అది, ఏదో కొండ కింద తొండలాగున్నాడు. సుధీర్ క్యారెక్టర్ వేసాడు కానీ ఈడికి కూడా షార్ట్ కట్లు ఉంటాడు, మంచి కోరికలు ఈడికి కూడా ఉన్నాయి. అయ్యగారు ఇంకో గెస్ట్లు వస్తున్నారు. ఎవరు? శ్రీముఖి. నాకైతే శ్రీముఖి ఎక్స్రే నడిచి వచ్చినట్టు ఉంది. హలో, రావడం ఒక్కసారి లేట్ అవచ్చు కానీ రావడం మాత్రం పక్కా. దానికి వెర్రి మనకు పిచ్చి. ఏమే, నేను చచ్చిపోతే నువ్వు వరుస్తావో లేదో గానీ, నువ్వు వరిస్తే నేను ఖచ్చితంగా చచ్చిపోతాను, నీకు దాన్న పెడతా. సరే గాని ఆ ఇల్లు మీదేనా? మొత్తం ఇల్లు అంతా మందే. ఇది ఒక ఇల్లేనా? ఒక స్విమ్మింగ్ పూల్ లేదు, గార్డెన్ లేదు, ఏసీ లేదు. ఇది నువ్వు 100 ఉండొచ్చిన ఇల్లు కాదు, మా ఇల్లు. చూసి అసలుకి మన ఇద్దరు సినిమా చూస్తే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది, సౌండ్ ఇంజనీర్ కి శ్రద్ధాంజలి ఫోటో పెట్టాల్సి వస్తుంది. అయ్యే గారు ఇంకో గెస్ట్లు వస్తున్నారు. వాళ్ళు వస్తున్నారు, ఇల్లు వస్తున్నారని వంకతో వీడు వస్తున్నాడు బొద్దుగోకులు. వచ్చేది ఎవరో తెలుసా? రోజా గారు, శేఖర్ మాస్టర్. నువ్వేంట్రా రాడుకున్నావా, రాలేననుకున్నావా? అసలు నువ్వు ఈ స్కిట్లో లేవనుకున్నా. చౌరస్తా బ్యాండ్లు మ్యూజిక్ చేసినట్టు నేను కూడా మిమిక్రీ చేస్తా. అయితే చౌరస్తాలోనే చేసుకో, ఎందుకు? చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టు సిగ్గుపడతావే. డాన్స్ అయితే నాకు అలవాటైన ప్రొఫెషన్, ఇలాంటి డాన్స్ అయితే ఎప్పుడు చేయలేదు. నీకు అలవాట్లేదని మీరు అంటున్నారు, మీ వల్ల వీళ్ళందరికి అలవాటైందని వీళ్ళు అంటున్నారు. ఆయన పని చేశాడు, నువ్వు కూడా ఏదో ఒక పని చేయి. మన ఇద్దరం ఇలా పంచులేస్తూ ఉంటే మైండ్ బ్లాక్ మాస్టర్ రచ్చ రోజు అని మన ఇద్దరం ఒక టీం చేస్తారు. కూల్ డౌన్ రోజా, అలానే ఉండు ఒకసారి. ఏం చూస్తున్నావు?
నేను సూర్యుడు ఇంకా చంద్రమామని రెండు ఒకేసారి చూస్తున్నాను. మాస్టర్ మాస్టర్ ఒకసారి అలాగే ఉండండి. నేను చాలా అదృష్టవంతుడరా, గ్రీకు వీరుని ఆగు వీరుని ఇద్దరు ఒకేసారి చూస్తున్నాను. శేఖర్ మాస్టర్ నన్ను ఎత్తుకోవా? ఆయన జడ్జి అనుకున్నారు, గోదావరి బ్రిడ్జ్ అనుకున్నారు, అందరిని ఎక్కించుకున్నారు పక్కన. చూసారా రోజా గారు, వాళ్ళ బిహేవియర్ వాళ్ళు మీకు ఓకేగా? అంటే నాకు ఓకే అంటే మేము ముందు మిమ్మల్ని అడగాలి కదా, మీరు ఓకే చెప్పాలి. ఇంక అడగడం ఎందుకులే, మీరు గానిచ్చామని గానిస్తూ మళ్ళీ. ఎంట్రీలో ఆయన ఎలా వచ్చాడో ఇప్పటికి నా మైండ్ లో అలాగే ఉంది. మళ్ళీ నువ్వు ఒకడి తయారయ్యా అబ్బా. అదేంటి, నేను శేఖర్ మాస్టర్ లానే చేశాను కదా. శేఖర్ మాస్టర్ ఎలా చేశాడో తెలుసా? ఎలా చేశారు? చెల్లెమ్మకు పెళ్ళంట, అన్నయ్యకు సంబరం అంట, అలా చేశాడు. మరి నేను చెల్లెమ్మకు పెళ్ళంట, అన్నయ్యకు సంబరం అంట, ఇలా చేశావు. అయినా శేఖర్ మాస్టర్, మొన్నంటే సుధీర్ ఇంటికి వెళ్ళాను, అక్కడికి మీరు వచ్చారు, ఇప్పుడు ఆది ఇంటికి వచ్చాను, ఇక్కడికి కూడా వచ్చారు. ఏ ఎందుకు? ఏ ఎందుకేంటి, ఆయన ఎమ్మెల్యే అసెంబ్లీకి కూడా వస్తారు మీకోసం. ఏ మాటగా మాట మేడం, మీరైతే ఈరోజు చాలా అందంగా ఉన్నారు. మీరు మరీ పొగిడేస్తున్నారు. మీరు అన్ని నమ్మేస్తున్నారు అంత లేదు. పరమానంద శిశువు లాంటి నిత్యానంద శిష్యుని చేశాడు కదా, ఆ మాత్రం సపోర్ట్ ఇస్తావు నువ్వు. రోజా గారు, మిమ్మల్ని చూస్తుంటే నేను నన్నే మర్చిపోతున్నాను. మరి వీలంతా ఏదైనా మర్చిపోతాను. ఏదైనా మర్చిపోతారా? అంటే ఈవెంట్ అయిపోయి పేమెంట్ కూడా మర్చిపోతారా? అదే మర్చిపోతారు, కావాలంటే రోజు కూడా మర్చిపోవచ్చు. నన్ను మర్చిపోతావచ్చే. ఏదో ఉత్తినేలా జాది ఫ్లో లో వచ్చేసింది. నిజంగా నాకు రోజా మేడం అంటే చాలా ప్రేమ. అయ్యగారు, మన ఇంటికి ప్రియమణి గారు గెస్ట్ గా వస్తున్నారండి. ఎక్కడ ఉన్నారు? ఏంటండి, నాకు అర్థం కాదు, వాళ్ళ జోడి అసలు జోడి అంటే మాది. అయ్యగారు, మన ఇంటికి రేష్మి గారు కూడా వస్తున్నారండి. రేష్మి వస్తున్నా? జోడి అనేది అదొక జోడియా? జోడి అంటే ఎప్పటికైనా వర్షిని నేనే జోడి అంటే. అయ్యగారు, అనసూయ గారు కూడా వస్తున్నట్టున్నారండి. సరే మళ్ళీ వస్తా. ఇప్పుడు మా పరిస్థితి, మా పరిస్థితి ఏంటి? నేను ఉన్నాను కదా. అద్దరిపోయిందిగా రోజమ్మ. అది పంచ సూపర్ గా ఉన్నాయి. అండ్ మమ్మల్ని మాత్రం మేము లేకపోయినా మా ఫోటోలన్నా వేసి పిల్లలతో చేయించేస్తారు. బాగా చేశారు, అందరు బాగా చేశారు. వెరీ నైస్ మాస్టర్. అది నీ పంచెస్ సార్, నీ పంచెస్ అంతే. పిల్లలందరూ చాలా బాగా చేశారు, పెద్దలు మీరందరూ చాలా బాగా చేశారు. రాంప్రసాద్, సుధీర్ గారు ఏది ఏదో పర్ఫార్మ్ చేస్తాను, చింపేస్తాను, ఉతికేస్తాను అని అన్నాడు. మావాడు బయటికి వెళ్ళాడు చింపేద్దామని. ఏంటి బట్టల? బట్టలు కాదు, పర్ఫార్మెన్స్ వస్తాడు చూడు మావాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు ఇంతకి? మావాడు మంచి సెటప్ తో వస్తున్నాడు. ఇప్పుడు అమ్మాయిని తీసుకొస్తున్నాడా? అమ్మాయి కాదు సెటప్ అంటే, డాన్స్ చేయడానికి మంచి సెటప్. వర్షం అది మామూలుగా ఉండదు. ఇంకా మామూలుగా ఉండదంట? మరి ఎలా వస్తున్నాడు ఈ బెస్ట్ పర్ఫార్మర్? వాడు క్యారెక్టర్లు బాగా ఇన్వాల్వ్ అయిపోయి రోల్ కొట్టేద్దామని చూస్తున్నాడు. రోల్ కొట్టేస్తే కొట్టేసాడు లేదు, కానీ ఎంటర్టైన్మెంట్ మాత్రం మనకి దక్కబోతుంది. లెట్స్ వెల్కమ్ సుడిగల్ సుధీర్. ముఖ్యమంత ముద్దులా ముట్టుకుంది సందేవా, సందేలో చీకటంత సిక్కులా అంటుకుంది లోనలోనా.
ముత్యమంత ముద్దుల ముట్టుకుంది సందెవా. ఎంత కష్టపడ్డావో అసలు ఏరియల్ యాక్ట్ కానీ ఓ రెయిన్ డాన్స్ కానీ ఓ స్కిట్ కానీ ఓ సింగింగ్ కానీ ఓ సీరియస్లీ సూపర్ టాలెంటెడ్ గైస్ ఆన్ టీవీ. మేమైతేనా ఆ అవకాశం మాకు దొరుకుంటే మేము కూడా ప్రూవ్ చేసుకునే వాళ్ళం అని అనిపించింది. కానీ శేఖర్ మాస్టర్ మీకు ఎలా అనిపించింది? యాక్చువల్ గా జోడీ చేయాలి, నువ్వేంటంటే నీ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి తన కాదు నేను సోలోగా అయినా చేయగలనని చెప్పి డాన్స్ తీసుకుని మరి చేసావు. సూపర్ డార్లింగ్. అంటే ఈ ఫ్లోర్ లో మనకి ఇంత చెల్లు ఉన్నగా అయినా సరే ఈ చెల్లును రెయిన్ డాన్స్ చేసావంటే హెడ్స్ ఆఫ్ సుధీర్. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్ విత్ పర్మిషన్, కొరియోగ్రాఫ్ చేసింది మనోజ్ మాస్టర్ అండ్ నాతో పాటు చేసిన పార్ట్నర్ కూడా యా నీతా అండ్ మనోజ్. సుధీర్ గుర్తుందా నీకు అంతకుముందు గ్రూప్ డాన్స్ చేసినప్పుడు తిని పిలిచి మరీ చెప్పాను మన డీల్ చాలా మంచి డాన్సర్, అమ్మాయి డాన్స్ బాగా ఇష్టం, ఆ డెడికేషన్ చాలా బాగా ఇష్టం. అంటే ఆ డెడికేషన్ మళ్ళీ ఇక్కడ వరకు తీసుకొచ్చింది నేత. అంటే చాలా తక్కువ మందికి వస్తుంది అది, అది చేసి ప్రూవ్ చేసుకున్నావు కూడా. నరకుడు రాజా ఇంత స్మూత్ గా ఇంత రొమాంటిక్ సాంగ్ చేసావు, వెరీ గుడ్, చాలా బాగుంది. మా రోజమ్మకి ఎలా అనిపించిందో కనుకుందాం. రోజమ్మ, నాకైతే సుధీర్ డాన్స్ ఎప్పుడు ఇష్టం. సుధీర్ ఆ విషయం నేను ఎన్నిసార్లు చెప్పాను చెప్పు. అవును మేడం, డే వన్ నుంచి చెప్తున్నాను. సుధీర్ గ్రేస్ బాగుంటుంది, ఎక్స్ప్రెషన్స్ బాగుంటుంది, చాలా డెడికేటెడ్ మేడం. థర్డ్ పిజన్ లో చేసాడు చూసారా వేవ్, అది అదిరిపోయింది కదా మేడం. అది ఏంటి మాస్టర్ మీకు కుళ్ళుగా ఉందమ్మా సుధీర్ ని చూసి? మీరు ఏంటి మాస్టర్, సుధీర్ బాగా చేశాడు, సూపర్ చేశాడు. ఫైనల్ అవుట్ ఇచ్చాడు చూసారు మేడం, ఇలా వేవ్ పడి. నెక్స్ట్ టైం మీకు రెయిన్ సాంగ్ పెడతా అప్పుడు తెలుస్తుంది. వదిలే మేడం, వదిలే మేడం. బేసిక్ గా నాకు మీ గ్రేస్, మీ టైమింగ్ నాకు ఇష్టం కాబట్టి నేను ఫుల్ ఎంజాయ్ చేశాను. అండ్ మనోజ్ సూపర్ చేసావు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అమ్మాయి చాలా బాగా చేసావు అమ్మా, వెరీ నైస్, సూపర్, థ్యాంక్ యూ సో మచ్. రోజమ్మ సుధీరు ఇలానే అద్భుతమైన పర్ఫార్మెన్సెస్ ఇస్తూ మా అందరిని ఎప్పుడు ఎంటర్టైన్ చేస్తూనే ఉండాలి ఆల్వేస్. అండ్ ఈ రోజు బెస్ట్ పర్ఫార్మర్ గా ఆర్ఆర్ఆర్ లో క్యారెక్టర్ కొట్టేయాలని కోరుకుంటూ. ఒక అద్భుతమైన మ్యూజికల్ కాన్సర్ట్ జరగబోతుంది ఇప్పుడు. వాళ్ళ మ్యూజిక్ తో మీ అందరిని మాయ చేసేలాగా ఈ రోజు మన ముందుకి ఈ స్టేజ్ మీదకి వచ్చేస్తున్నారు చౌరస్తా బ్యాండ్. లెట్స్ వెల్కమ్ దెం. Oh, no.
సందలాడొద్దని సంద పొత్తుల్లో నా సైగ చెయ్యొద్దని నన్ను ఒక్కేసి పోనాదే సరదాని చెల్లి పేరు సిద్ధి రాణి సరదా కథాని ముఖ గిల్లాని ఒక్కేసి పోనాదే నన్ను ఒక్కేసి పోనాదే ఒక్కేసి పోనాదే నన్ను ఒక్కేసి పోనాదే మీ రొమాన్స్ ఎలా ఉండదు వచ్చి సన్నజాజి లాంటి నడుము ఒప్పుకుంటారు సన్నజాజి లాంటి నడుము ఒప్పుకుంటానే మత్తుగుండే మాటలను చెబుతుంటారే సన్నజాజి లాంటి నడుము ఒప్పుకుంటానే మత్తుగుండే మాటలను చెబుతుంటారు కొంగుసాటు అరే కొంగుసాటు నడుములోకి తొంగి సుత్తుంటే నవ్వుకుంటూ పూతులే ఓదిస్తుంటారే చౌరాస్తా తరపు నుంచి రాసుకున్న పాట ఊరెళ్ళిపోతామని చెప్పి ఊరెళ్ళిపోతామా ఊరెళ్ళిపోతామా ఎర్ర బస్సుకి మళ్ళీ పోతామా ఊరెళ్ళిపోతామా ఊరెళ్ళిపోతామా ఎర్ర బస్సుకి మళ్ళీ తిరిగెళ్ళిపోతామా ఏ ఊరెళ్తారామా ఏముందా వెళ్తారామా ఊరన్న పేరే తప్ప తీరంతా మారే రామా ఏ ఊరెళ్తారామా ఏముందా వెళ్తారామా ఊరన్న పేరే తప్ప తీరంతా మారే రామా నల్లామల అడవుల్లోన పులిసింత సెట్ల కాదా పల్లెలో పూసేటి సల్లాని పల్లెకుంటుంది మనసున్న పల్లె జనం మోసం తెలియని తనం అడవి ఆ పల్లె పంతం పూతే నెల సందం నల్లామల అడవుల్లోన పులిసింత సెట్ల కింద ముద్దాడి గల్ల కోసం సిద్ధాడి బావులు దవ్వే ముద్దాడి మెరుపుల్లోన మల్లెలు పారిపోయే మనసున్న పల్లె జనం వల సంతోషిపోయే ఏ ఊరెళ్తారామా ఏ ముందరెళ్తారామా ఊరన్న పేరే తప్ప తీర
ఓదారి లంకల్లోన అరిటాకు నీడల్లోన ఇసుక తిన్నెలో మీద వెండి వెన్నెల్లు పురవ గంగమ్మ గుండెల్లోన వెచ్చంగా దాసుకున సిరులెన్నో పొంగి పొరులే పచ్చని పల్లెకుతుంది ఓదారి గుండెల్లోన అరిటాకు నీడల్లోన ఇసుకంతా తరలిపోయే వందేలు రాలిపోయే ఎగువ గోదారి పైన నా కట్టాలు వెలిసే ఆ పైన పల్లెలన్నీ నులువురా మునిగిపోయే ఏ ఊరెళ్తారామా ఏ ఉందెళ్తారామా ఊరన్న పేరేదప్ప చూపులు గుచ్చెమ్మత్తు సూదులు మాయా ఇవన్నీ చూసి బిస్కెట్ తిన్నావా ఏ తమ్ముడు ఇవన్నీ చూసి బిస్కెట్ తిన్నావా నీ జిందగీ మొత్తం మాయా 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 ఓరి మాయా రే ఓ మాయా మాయా పోరి లా స్టోరీ మాయా రే ఓ మాయా మాయా ఓరి మాయా రే ఓ మాయా మాయా పోరి లా స్టోరీ మాయా రే డేటింగ్ మాయా వాట్సాప్ చాటింగ్ లో ముద్దులు మాయా ఇచ్చి ఇవ్వనట్టి హక్కులు మాయా ఇవన్నీ ఇవాళ రేపు కామన్ రాయా ఇదంతా ప్రేమ అనుకుని ఫిక్స్ అయినావో బోల్తా పడతావు రోయ్ పుల్పుల్ మియా చెప్పిన ఆయనకుండా ఉరికినావో నీకోసం ఫుల్ బాటిల్ మీటింగ్ రావా శ్రీముఖి మాయా వర్షిణి మాయా లాస్య మాయా విష్ణుప్రియ మాయా ఇంకా చాలా మంది మాయా ఆఖరికి మా రోజా గారు కూడా మాయా మాయా ఓరి మాయా రే ఓ మాయా మాయా పోయి లా స్టోరీ మాయా రే మాయా మాయా రే ఓరి మాయా రే ఉండే మూడు రోజులకే స్టోరీ ఎందుకొచ్చింది ఎన్ని మ్యాటర్ కదా సాయంత్రానికి పడకు పడకు ప్రేమలో పడకు పడితే పోతావురు సినయ్య అమ్మాయి మాటలు విన్నామంటే ఇదైపోతావురు ఒకరం బుచ్చి కన్నా ఉన్నా అంటూ వల్లుకుపోతారు ఒకరు తెచ్చుకొని నేలకేసి కొట్టేసిపోతారు మాయా 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 మాయ
గారెలుండాలా అల్లుడా పూరెలుండాలా అల్లుడా గారెలుండాలా అల్లుడా పూరెలుండాలా అల్లుడా గారెలుండాలా అల్లుడా పూరెలుండాలా అల్లుడా గారెలుండాలా అల్లుడా పూరెలుండాలా అల్లుడా గారెలుండాలా అల్లుడా పూరెలుండాలా ఓ ఎత్తో బూరలైతే బూరలైతే బొలబొలమంటాయి గారెలుండతోయ్ నా మీద ఎంత ప్రేమ బూరలైతే బొలబొలమంటాయి గారెలుండతోయ్ నా మీద ఎంత ప్రేమ అల్లుడా 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 గారెలుండాలా అల్లుడా బూరలుండాలా అల్లుడా గారెలుండాలా అల్లుడా బూరలుండాలా అల్లుడా కొన్ని గొయ్యాలా అల్లుడా మేకని గొయ్యాలా అల్లుడా కొన్ని గొయ్యాలా అల్లుడా మేకని గొయ్యాలా అల్లుడా కొన్ని గొయ్యాలా అల్లుడా మేకని అల్లుడా కొన్ని గొయ్యాలా అల్లుడా మేకని గొయ్యాలా ఓయత్త కోడైతే కుక్కురుమంటది మేకని గొయ్యత్తో ఎంత ప్రేమ కోడైతే కుక్కురుమంటది మేకని గొయ్యత్తో నా మీద ఎంత ప్రేమ అల్లుడా గారెలుండాలా అల్లుడా పూరులుండాలా అల్లుడా గారెలుండాలా అల్లుడా పూరులుండాలా అల్లుడా గారెలుండాలా అల్లుడా పూరులుండాలా అల్లుడా గారెలుండాలా అల్లుడా పూరులుండాలా అల్లుడా మరి నీకు నచ్చినట్టే గారెలు వండుతాను మేకని కోసి పెడతాను మందేంది అమ్మంటూ అల్లుడా బీరు కావాలా అల్లుడా బీరు కావాలా అల్లుడా బ్రాంది 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 కావాలా బీరైతే బీరైతే బుస్సుమంటది బ్రాంది దయ్యతో నా మీద ఎంత ప్రేమ బీరైతే బుస్సుమంటది బ్రాంది దయ్యతో నా మీద ఎంత ప్రేమ అల్లుడా కారెలుండాలా అల్లుడా పూరెలుండాలా అల్లుడా కారెలుండాలా అల్లుడా పూరెలుండాలా అల్లుడా కారెలుండాలా అల్లుడా పూరెలుండాలా అల్లుడా కారెలుండాలా అల్లుడా పూరెలుండాలా ఐదుగురు పోరగాళ్ళు వచ్చి మా పోరీల గురించి ఇంత యాంటీగా ఆపోజిట్ గా పాడుతున్నప్పటికి మేము ఎంజాయ్ చేస్తాం చూడు. దట్ ఈస్ యువర్ విన్ యాక్చువల్లీ. థాంక్యూ శ్రీముఖ్ గారు, థాంక్యూ సో మచ్. చౌరస్తా అనే బ్యాండ్ గురించి ఎస్పెషల్లీ మా హైదరాబాద్ కి చెప్పాల్సిన అవసరం లేదు, చాలా పరిచయం. బట్ ఉగాది సందర్భంగా ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ. కెన్ యూ ప్లీజ్ ఇంట్రొడ్యూస్ ఆల్ ఆఫ్ us? యశ్వంత్ నాగ్, ఆయన మన సింగర్ అండ్ కీబోర్డ్ ప్లేయర్ అండ్ ఈజ్ మ్యూజిక్ కంపోజర్. అనంత్ on bass guitar, Akshayatray on drums and guitar Srinivas. And this talented guy is Ram. Yes. Yeah, super. మీ బ్యాండ్ మాకైతే బాగా నచ్చింది, ఇంతకీ వాళ్ళకి ఎలా అనిపించిందో కనుకుందాం. శేఖర్ మాస్టర్, ఈ ఉగాది పండగ రోజు చౌరస్తా బ్యాండ్ మ్యూజిక్ సార్ మ్యూజిక్ అంతే చాలా ఎనర్జీ ఇచ్చారు మా వాళ్ళందరికి. కొత్తగా ఉండే మీ సాంగ్స్, ఆల్ ద వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ. మా మాస్టర్ కి నచ్చితే బేసిక్ గా ఆయన స్టైల్లో ఒకటి ఇస్తారనమాట డీలో, అది ఇక్కడ మేము చూడగలుగుతామా అని చూసేద్దాం. ఒకసారి మాకు ఆ విజిల్ వినపడే అవకాశం ఉందా? చౌరస్తా బ్యాండ్ అని వినటమే గానీ నేరుగా ఈ రోజు చూసాను. సో అందరికి కనెక్టివిటీ ఉంది బాగా. సో మన జానపదం సాంగ్స్ మనకి ఈజీగా నోట్లో పలికే పదాలు కాబట్టి అందరం కూడా బాగా ఎంజాయ్ చేసాం. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈ రోజు మా అందరితో పాటు ఈ రోజు మీ బ్యాండ్ ని ఎంజాయ్ చేసింది అంటే ఎంజాయ్ నిజంగానే చేశాడో లేదా కెమెరాల కోసం చేశాడో తెలీదు, అవినాష్ కూడా బాగా ఎంజాయ్ చేశాడు. అవినాష్ గారు మీకెలా అనిపించింది కనుక్కుందామని. సూపర్. యాక్చువల్లీ నేను నాకు ఎందుకు ఊపి వచ్చింది అంటే నేను గోరెడ్డి వెంకన్న గారికి వీరాభిమాని మీలాగే. అది కాదులే గాని మామూలుగా బార్లలో ఒకటి తాగేసి పిచ్చి పిచ్చిగా మధ్యలో దూరే ఎగురుతాడు చూడు, వాడే గుర్తొచ్చాడు నేను చూస్తే. మేడం అంతే, అంత ఊపి వచ్చింది మేడం. అదే గల్లీ సిన్నది గరీబోళ్ళ కథ పెద్దది. ఇంత చక్కటి పాటలు విన్నాక నువ్వు పాడావనుకో పాడావనుకో. ఓకే ఓకే మేడం. ఆ పై కాపండి మేడం. ఎందుకు ఒక నిమిషం మేడం, ఎందుకు మేడం ఎందుకు ఫీల్ అవుతున్నాను? ఒకసారి అదే మైక్ ఒకసారి సుధీర్ కి ఇవ్వు, ఎలా అనిపించింది? నాకు చౌరస్తా బ్యాండ్ ఒక లాస్ట్ 1.5 ఇయర్ నుంచి వాళ్ళు
ఎప్పుడు ఎక్కడ ప్లే చేస్తే అక్కడికి వెళ్ళిపోయాడు నేను మా తమ్ముడు. జస్ట్ ఆ మాయా సాంగ్ కోసం అన్నమాట. ఏంటి అంత ఖాళీగా ఉంటారా మీరు? నాకు పేర్లు తెలియదు కానీ అమ్మాయిలతో వచ్చాడు. రామ్ గారు నిజం చెప్ప, ఒకళ్ళు కాదు ఒక ఇద్దరు ముగ్గురు. తన తమ్ముడితోనే వచ్చాడు మేడం. అంత లేదు, వాళ్ళ తమ్ముడితో వచ్చినప్పుడు యశ్వంత్ని కలిసాడు, అమ్మాయిలతో వచ్చినప్పుడు నన్ను కలిసాడు, నన్ను కలిసాడు. సుధీర్ సార్, సుధీర్ అంతే. మీరు ఒకసారి మా ఈటీవీ ప్రేక్షకులకి ఉగాది శుభాకాంక్షలు చెప్తే. ప్రేక్షకులందరికి ఉగాది శుభాకాంక్షలు. వి ఆర్ వెరీ గ్లాడ్ టు బి హియర్ ఆన్ దిస్ ఒకేషన్. థాంక్యూ సో మచ్. థాంక్యూ సో మచ్ టు చౌరస్తా బ్యాండ్. శేఖర్ మాస్టర్ రోజా గారు, ప్రోగ్రామ్ టేక్ ఆఫ్ మీ ఇద్దరితో స్టార్ట్ అయింది, అద్భుతంగా డాన్స్ చేశారు, కానీ లైక్ మన టైటిల్ లాగా పండగ సార్ పండగ అంతే అంటే మేము ఇంకా కొంచెం ఎంటర్టైన్మెంట్ మీ ఇద్దరు నుంచి కోరుకుంటున్నాము. మీ ఇద్దరు కలిసి కాంబినేషన్ లో ఒక స్కిట్ చేస్తే బాగుంటుంది కదా అని వీఆర్ వెయిటింగ్. ఓకే, సో చూస్తున్నారు కదా మా రోజా గారు అండ్ అలాగే శేఖర్ మాస్టర్ గారి కాంబినేషన్ లో రాబోతున్న స్కిట్ ఎలా ఉంటుందో చూసేద్దాం. లెట్స్ వెల్కమ్ దెం. ఏమిటి ఇంత హుషారుగా ఉన్నారు, ఏమిటో సంగతి? మరి హుషారుగా ఉండవా, కొత్తగా ఇల్లు కట్టుకున్నాం ఇక్కడ. అబ్బో, ఇల్లు ఎవడైనా కడతాడులేండి. కానీ సెలబ్రిటీస్ ఇల్లు పక్కన ఎవడు కట్టుకోలేడుగా. సెలబ్రిటీస్ తోనా? యా, మా ఇంటి పక్కన ఎవరున్నారు తెలుసా? ఎవరున్నారు? ఇలాంటి బాబు ఇంకోటి చూపిస్తా చూడు ఇక్కడ. వాళ్ళిద్దరి మధ్యలో మనం ఉన్నాం అనుకుంటున్నాం కదా, మన ఇంటికి ఇటోకళ్ళు అటోకళ్ళలో ఉంటున్నారు. నీకు ఇంకో విషయం తెలుసా, మన అబ్బాయి రోజా గారి అబ్బాయిని అరే ఊరే అంటారు. వీళ్ళిద్దరు ఆడుకుంటూ ఉంటారు. ఒక రోజు నేను ఫోన్ చేసి వాకిట్ లో కూర్చుని ఇలా పళ్ళ సందులు అన్న చీకటి ముక్కలు తీసుకుంటుంటే రోజా గారి అబ్బాయి ఇంటి ముందుకు వచ్చి, అంకుల్ అంకుల్ ఆడుకుంటూ ఉంటే బాల్ మీ ఇంట్లో పడిపోయింది అంకుల్, తీసుకుంటా అంకుల్, తీసుకోనన్నా అని చెప్తా. అమ్మయ్యా, మొత్తం మీద తీసుకున్న పేమెంట్ న్యాయం చేకూర్చాను, అవినాష్ గారి కంటే బెటర్ గా చేశాను. రోజా మేడం వచ్చేస్తున్నారు. నీ పెర్ఫార్మెన్స్ గురించి చెప్తున్నావా? అది కాదు సార్. ఏంటి స్కిట్ లో నీ డైలాగ్ ఎత్తుకుంటున్నావా? అది కాదు సార్, బాంబులు పెడుతున్నారు. మరి అంత దరిద్రంగా చెబితే స్కిట్ బాగా చేయొచ్చుగా. సార్, నేను ఎవరో తెలుసా? రోజా గారి సెక్యూరిటీని. ఓహో, ఆల్ క్లియర్. ఏంటి నీకు ఇచ్చిన పంచులనినా? బాబు రిపోర్టింగ్ మేడం, ఇక్కడ అంతా క్లియర్, మీరు రావచ్చు. తప్పకుండా తప్పకండి, రోజా గారు వచ్చారు, తప్పకుండా తప్పకండి. ఎవరున్నారు ఇక్కడ? ఓవర్ చేస్తున్నావు, పోలీస్ స్టేషన్ లో పోయి లొంగిపోయావంట, ఏం తప్పు చేసావంటి? మీరు ఏం చెప్పారు మేడం? ఎవరన్నా అనుమానాస్పదంగా ఉంటే పోలీస్ స్టేషన్ లో అప్పగించమని చెప్పారు. అద్దంలో నా మొహం నేను చూసుకున్నా, నేనే అనుమానాస్పదంగా ఉన్నాను, పోలీస్ స్టేషన్ లో లొంగిపోయా. ఫస్ట్ టైం కరెక్ట్ గా పనిచేసావరా, ఇంకో జెండు బాంబు పెట్టుకొని కాళ్ళు నొప్పులు అన్నావుగా. నా సమస్య బయటకు కూడా చెప్పలేదు, మీకెలా తెలిసింది మేడం? నా కోసం పనిచేస్తే నీ గురించే తెలుసుకోకపోతే ఇంతమంది ప్రజల గురించి ఎలా తెలుసుకుంటాను రా. మేడం, ఇది కొంచెం ఎక్కువైనట్టు అనిపిస్తుంది. పర్లేదురా, ఎడిటింగ్ లో అడ్జస్ట్ చేసుకుంటారులే. రోజా గారు, మేడం గారు, జడ్జి గారు, ఎమ్మెల్యే గారు, ఏమిటండి ఇన్ని సార్లు పిలుస్తున్నా కూడా పలకట్లేదు మేడం గారు. ఇప్పుడు వస్తారు చూడు. ఎవరికి ఎక్కడ? మేడం నమస్తే. మేడం మీరన్నా కొత్తగా ఇంట్లో చేయండి. కొత్తగా వచ్చింది మేమే మేడం, మా ఆవిడ. ఎన్నో ఆవిడ, ఎన్నో ఆవిడ. సారీ అండి, ఏదో అలవాట్ల పొరపాటు. రండి కూర్చుందాం. మీరు అటు కూర్చోండి, మీరు ఇటు కూర్చోండి. ఇతంతా మీకు ఏమైనా ప్రాబ్లమా? ఇప్పుడే మావిడాకులు కట్టి అప్పుడే విడాకుల గురించి ఆలోచిస్తారంట మేడం. చిన్న రిక్వెస్ట్ మేడం, ఈ రోజు ఇక్కడ ఏమైనా దోమలు వస్తాయంటారు మేడం మీ ఏరియా? రావు. ఎలా చెప్పారు మేడం? నేను అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అడిప్ప.
ఇదేంటి మేడం ఇలా అన్నారు? ఇది ఆర్ఆర్. ఈ రోజు నేను పంచలే వేసేదాన్ని. ఇక నుంచి ఆర్ఆర్ కూడా నేనే వేస్తున్నా. చూసావా చూసావా మేడం ఎంత గ్రేట్. నాదొక చిన్న రిక్వెస్ట్ మేడం. వృద్ధాప్య పెంచినే కదా, నా రికమెండేషన్ లెటర్ ఇస్తా, పని అయిపోతుంది. హే, మ్యూజిక్ వస్తుంది అంటే శేఖర్ మాస్టర్ షూటింగ్ నుంచి వస్తున్నారు. చాలా మంది చెప్తుంటే విన్నాను సార్. ఆ మాటే నమ్మద్దు. ఎన్ని రూమర్స్ రూమర్స్ అంటే శేఖర్ మాస్టర్ మంచి కొరియోగ్రాఫర్ అని చెప్పారు, నమ్మద్దు అంటే సరే ఈ మాటలు నమ్మచ్చు సార్. మా అర్థమైంది, మీ పెద్ద అమ్మాయి కదా. విసిరినదా విధిగానం రోజా గారింటి? పక్కింట్లోంచి ఆర్ఆర్ వేస్తున్నారు. ఆర్ఆర్ గారు స్టార్ట్ చేశారు ఈ మధ్య. మేడం గారు ఇంటి పక్కన ఉంటున్నారు కదా మీరు, మీకు వాస్తుంది. అదేంటి సార్? అలాగన్నా సార్. అదేండి, మేడం గారు ఇంటి పక్కన ఉంటుంది, మీ వాస్తు చాలా బాగుంటుంది అని చెప్తున్నా. అందుకే కదా ఇగో ఏసీ అక్కడ పెట్టించాను సార్. సోఫా ఇక్కడ, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఎక్కడ పెట్టా? అదేందుకు సార్? ముందు ముందు నీకే తెలిసిద్ది. దూల తీరింది ఎదవకి, దూల తీరింది ఎదవకి. మీరు ఏదో అనుకుంటున్నారు కానీ మేడం అలా ఉండరు సార్. ఎప్పుడు చూసినా కూల్ గా ఉంటారు. ఏదో ఎప్పుడో కోపం వచ్చినప్పుడే కాళికాదేవి లాగా ఉంటారు. ఆ కాళికాదేవి చేతిలో తలకాయ అవ్వకుండా చూసుకోవే నువ్వు. నీకు ఇంకొందలే జాగ్రత్త. శేఖర్ మాస్టర్ ని చూస్తూ చేస్తానండి. సంసారం చేస్తావా? శేఖర్ మాస్టర్ ని చూస్తూ చెప్పు తీసుకుంటావు. మనం మనం ఒక పార్టీ మాస్టర్, అంది తుంగురిలో పార్టీ, ఆల్రెడీ రూలింగ్ లో ఉన్న పార్టీ. ఇప్పుడు ఇద్దరికి ఇద్దరు ముచ్చు మొహాలు వేసుకొని. ఒక్కడే కదా మేడం నిన్ను కలిపన్నా, నీకు సెపరేట్ గా అనాలా? జాగ్రత్తగా ఉండండి. దీన్ని బట్టి నీకేమర్థమైంది? మనం మనం దెబ్బలాడుకుంటే రోజా మేడం బయటకు వస్తారనమాట. ఒకసారి టెస్ట్ చేద్దామా? అయ్యో నేను మా ఆవిడ కొట్టేస్తున్నాను. సరదాగా టెస్ట్ చేశాను మేడం, వస్తారా? నేను సరదాగా టెస్ట్ చేశాను, నా చెయ్యి పనిచేస్తుందా లేదని. నువ్వు మళ్ళీ ఎందుకు గెలిచావు? ఒకసారి టెస్ట్ చేద్దామని వస్తాను. టెస్ట్ చేసేది పెళ్ళాన్ని కంట్రోల్ లో పెట్టుకోలేవు. నువ్వు ఒక మొగుడురా. కంట్రోల్లో పెట్టినా కొడుతున్నారు, కంట్రోల్లో పెట్టకపోయినా కొడుతున్నారు. మేడం ఎప్పుడెప్పుడు కొడతారు? పుస్తకం ఏమన్నా రాసి ఉంటే కదా చూసి ఫాలో అవుతుంటాను. అందుకే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ దగ్గర పెట్టుకో అని చెప్పా. సార్ మనకి ఏరియాలో వాటర్ బాగానే వస్తుంది అంటారు. వాటర్ చాలా బాగా వస్తుంది అయ్యా. నువ్వు రెండించులతో వాటర్ బొమ్మన వస్తుంది. ఎక్కడ తవ్వాలి సార్? వాటర్ ట్యాంకర్ పైన. చూసారా మేడం బాగా రిలాక్స్ అయిపోయినట్టున్నారు. ఏం చావలే ఎరిస్ వచ్చినాడా? ఏం చావలే ఎరిస్ వచ్చినాడా? యాక్టివ్ గానే ఉన్నారు మాస్టర్. ఈ మధ్య మీరు డాన్స్ వదిలేసి కామెడీలోకి పంచుల్లోకి వచ్చేస్తున్నారు సార్. మీరు కూడా కామెడీ వదిలేసి ఏం చేయట్లేదు కదా, అందుకని మేము పంచులేస్తున్నాం సార్. మీరు ట్రై చేశారు కానీ ప్రోమో రేంజ్ లో లేదు సార్. ఇది మీ అంత ఆర్టిస్టులు కాదు కదమ్మా. సార్ ఒకసారి నా చిన్న రిక్వెస్ట్ మాస్టర్. మా పెదనాన్న గారు అబ్బాయి ఉన్నాడు సార్, ఆడు పని పాట ఏ లేకుండా అలా తిరుగుతాడు. మీతో పాటు తీసుకెళ్లిపోయి డాన్స్ నేర్పేసి వాడిని కొరియోగ్రాఫర్ చేశాను మాస్టర్. ఏంటి, ఏం మాట్లాడుతున్నాను? ఏం మాట్లాడతావు? స్కిప్ లో ఉంది సార్. ఇది స్కిప్ లో ఉంటే అంటే పని పాట లేని అందరూ తీసుకొచ్చి డాన్స్ నేర్చి కొరియోగ్రాఫర్ చేస్తావా? ఏ మడి బ్రేక్ కావాలి. అంటే అలాగే సార్ రైటర్ గారు రాసి చెప్పమంటే చెప్పాను సార్ నేను. మాస్టర్ మాస్టర్ ప్లీజ్ ఒకసారి ప్రోమో కావాలన్నావుగా ఇచ్చా, వేసుకోపో. మాస్టర్ మాస్టర్ సార్ మాస్టర్ అంతే.
నాకు బుర్ర మరిగిపోతుంది. లబతర చికిస్తే లబలబహ, లబతర చికిస్తే లబలబహ. ఏం పర్లేదు మేడం గారు, పక్కింట్లో జారా రాస్తున్నారు. ఇంతకీ మీరెవరు? రోజా గారు ఫ్యాన్స్. రోజా గారు రా మేడం, నేను మీకు పెద్ద ఫ్యాన్ మేడం, మీకోసం పెట్రోల్ పోసుకొని కాల్చుకుంటారు మేడం. వద్దురా. ఏ మేడం, ఆల్రెడీ కాలిపోయి ఇంకెంత కాలుతావరా? మా గీత ఇచ్చిన చున్నిది రోజా గారే, మా పెన్నిది. చున్ను పెన్నిది ఏంట్రా ఇది? రే మీ ఈవెంట్ అయిపోయిందా? మీరు బయటికి వెళ్తే నేను తలుపు వేసుకుని పడుకోవాలి. వాడా వాడా వెళ్ళు, ఏ కష్టాలన్నీ తీరిపోయే యావుడా. ఇంకా వెళ్ళిపోలేదు. రోజా గారికి జై, రోజా గారికి జై, బోలా గణేష్ మహారాజ్ కి, బోలా గణేష్ మహారాజ్ కి. అదెందుకు చెప్పారు? ఇప్పుడు ఫ్లోలో అన్నాడు సార్. మేడం అండి మేడం, అలా కొట్టారు. లేకపోతే నా కొడుకుని ఇలా కొడుకు ఒరే తురే అంటాడంట, నా కొడుకు చెడు ముందర వనకాలంట, వనకాలంట. కరెక్టే మేడం. మేడం ఇక్కడ ఒక పంచి చెప్పాలి మేడం. మీరు ఏం పంచరా? మీరు ఎలాగో చెబుతారని రైటర్ రాయలేదు మేడం. సార్ ఇప్పుడు మన పరిస్థితి ఏంటి సార్? మేడం సార్ మేడం అంతే. రోజా గారు మీరు ఇచ్చిన ఆర్ఆర్ ఏవైతే ఉన్నాయో, మాస్టర్ గారు మీ ఫోర్స్ ఏదైతే ఉందో పర్ఫెక్ట్ గా సెట్ అయింది. మాకు మాత్రం ఈ స్కిట్ చూసినంత సేపు పండగ సార్, పండగ అంతే. ఎవరో దీనికి జడ్జ్మెంట్ ఇవ్వడం మాకు నచ్చదు కాబట్టి ఇంతటి ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేసిన మీకు అండ్ అలాగే రాఘవ్ గారికి థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఓకే సో రోజమ్మా అండ్ అలాగే శేఖర్ మాస్టర్, మనం అనుకున్నట్టే చాలా మంది వచ్చారు, అద్భుతమైన పర్ఫార్మెన్సెస్ ఇచ్చేసారు. కానీ ఇప్పుడు బెస్ట్ పర్ఫార్మర్ తెలుసుకునే టైం వచ్చింది. బెస్ట్ పర్ఫార్మర్ తెలుసుకునే టైం వచ్చింది. సుధీర్ వచ్చింది కదా, మనమే ఇంకేంటి ఆలోచించేది? అంటే జడ్జెస్ ఉన్నారు, ఒక ప్రాసెస్ ఫ్లో. ప్రాసెస్ డాన్స్ చేశాను, పాట పాడాను, నీకు అంత మించి ఏం కావాలి? అద్భుతంగా చేశా కదా, నాకు ఎందుకు నీ మీద డౌట్ ఉంది ఫస్ట్ నుంచి? సుధీర్ నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? నేనే అనుమానిస్తున్నా, నీ వెళ్ళే నా మీద చేస్తున్నావా నువ్వు? ఈ రాములమ్మ మీద అయితే దమ్ముంటే ఇంకోసారి ఇదిగో వేసాం. వామ్మో నీకు ఇలా కాదు, ఫస్ట్ నుంచి హెల్ప్ చేద్దా. నీకు హెల్ప్ చేసింది ఫస్ట్ నుంచి నువ్వు, నీ పువ్వు పువ్వు. సుధీర్ ఎంత ధైర్యం ఉంటే నువ్వు శ్రీముఖిని హర్ట్ చేస్తావు? ముగ్గురు హట్ చేసాను, రోజా గారు హట్ చేస్తాను. నేను మాస్టర్ కదా. మాస్టర్ కాదు, మీరు మాస్టర్ క్యారెక్టర్ చేస్తారు. సార్ రాజమౌళి గారు చూస్తారు సార్, ఎలా కొడతారు చూస్తారా? మీ వాళ్ళు చూడండి, వాళ్ళ ఎపిసోడ్ పక్క, మీకు డబ్బులు వేస్ట్. ఎవరితో మాట్లాడుతున్నావు? రాజమౌళి గారు. రాజమౌళి గారు ఎవరు? రాజమౌళి గారు ఎవరా? చూసారా సార్, బాహుబలి డైరెక్టర్ రాజమౌళి గారిని మర్చిపోయారా మీరు? మీకు మామూలుగా ఉండదు. రాజమౌళి గారు అందులో ఉన్నారా? రాజమౌళి గారు ఇందులో ఉండరు. పువ్వులో కెమెరా ఉంది, రాజమౌళి గారు అక్కడ స్టూడియోలో చూస్తూ ఉంటారు అన్నమాట. చూడండి సార్, ఇలాంటి రోజులు ఎలిమినేట్ చేయండి సార్. పువ్వులో కెమెరా ఉంటుంది ఏంట్రా పిచ్చోడా? బేసిక్
ముందుగా నువ్వు ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఏంటిది? ఇది రియాలిటీ షో కాదు, ఇది పండగ సార్ పండగ అంతే, ఉగాది ఈవెంట్ అంతే. ఉగాది ఈవెంట్ అవును. బాగా చేసిన వాళ్ళకి మరి ట్రిపుల్ ఆర్ సినిమాలో అవకాశం ఇస్తారన్నారు కదా. ట్రిపుల్ ఆర్ సినిమా లేదు, ఏమి లేదు. బేసిక్ గా ఈ షో కోసం నేను వచ్చినప్పుడు వాళ్ళిద్దరికి ఒక ఐడియా కావాలని అన్నారు, ఎవరినన్నా యదవం చేద్దామో అని అన్నారు. యదవనంగానే నాకు నువ్వే గుర్తొచ్చావు. ఎదవని చేయడానికి ఎదవైడి వేస్తానని నేనే ఆర్ఆర్ఆర్ అని ఏదో ఒక స్టోరీ అల్లాను. ఆ స్టోరీకి నువ్వు ఎదవయ్యావు అంతే. నేను ఎదవని చేస్తానని వాళ్ళకి మాట ఇచ్చాను. మరి స్టార్టింగ్ లో పెద్ద బిల్డప్ ఇచ్చావు, కెమెరా ఎక్కడ ఉంది, నువ్వే గెలవాలి, ఛాన్స్ నీకే రావాలని చెప్పి. అంటే సుధీర్, ప్రతి పండగలో నిన్ను ప్రతి ఒక్కరు రకరకాలుగా ఎదవం చేస్తారు, కానీ నేను చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం ఎదవం చేస్తున్నాను కాబట్టి వాళ్ళిద్దరికి నేనే నచ్చాను. సో బెస్ట్ పర్ఫార్మర్ లేదు, ఏం లేదు, అంతా సరదాగా జరిగింది కాబట్టి అందరు వచ్చేసేయండి. పండగ అయిపోయింది కాబట్టి, నేను ఎదవని చేయడం కూడా పూర్తయిపోయింది కాబట్టి మన ఈటీవీ ప్రేక్షకులకి ఉగాది విషెస్ చెప్పేద్దాం రా. ఈటీవీ ప్రేక్షకులందరికి ఉగాది శుభాకాంక్షలు. పండగ సార్ పండగ అంతే. సుధీర్ చెప్పు. ఎవడు తగ్గట్లేదుగా, ఎవడు క్యారెక్టర్ లో ఉన్నాడు ఇంకొచ్చి.